మీ ఇంటి పేరు మీ పేరులో కూడా ఐఏఎస్ కలిపి వచ్చేసింది కదా. అదేదో మా కులం జాతి లాగా అయిపోయింది. అది ఒక విధంగా మంచిదే. ఇప్పుడు మా వాడిని ఉషా మోహన్ అంటారు. ఏ ఇంటి పేరు ఉషా, ఏ మోహన్ పెళ్ళాం ఏం తెలియదు కదా మరి. కానీ ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉండడానికి కానీ కారణం ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పుకోవచ్చు? నూటికి నూరు రూపాయలు మా అమ్మ నాన్న. అమ్మ నేను పుట్టిందే 7వ నెలని. అవుంటా, 7వ నెల పుట్టాట. జూలియస్ సీజర్ తర్వాత నేను అనుకోను మరి అంతే. అతను అంతే, సిజేరియన్ అనే పేరే అందువల్లే వచ్చింది. 1945లో గాంధీ గారు ఆంధ్ర మహిళా సభ శంకుస్థాపన చేయడానికి చెన్నై వచ్చారు. అప్పుడు దుర్గాబాయ్ పిన్నెనే పిలిచేవాడిని. మా అమ్మకి చాలా క్లోజ్ ఆవిడ కాకినాడ. ఆవిడ తీసుకెళ్ళి గాంధీ గారి చేతిలో పెట్టి ఈ శిశువుని మీరు బ్లెస్ చేయండి అంటే ఆయన చేతులతో ఇలా అంటే అప్పుడు నాకు మోహన్ అని పేరు పెట్టారు, మోహన్ దాస్ అని. సుఖంగా ఉంటున్నాను, మీరు ఎవరు లక్కీ అన్నారు కదా, లక్కీ కాదమ్మా. అసలు 7వ నెల ఆ కాలంలో పుట్టినవాడికి బతికే హక్కు ఉందా? ఏంటి సార్, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆఫ్టర్ రిటైర్మెంట్? 4 ఏళ్ల క్రితం జ్ఞాపకం వచ్చింది, నేను ఎప్పుడు రాకెట్ లాంచ్ చూడలేదని చెప్పి. సో వెంటనే సతీష్ రెడ్డి అని డిఫెన్స్ మినిస్ట్రీలో ఆయన, నాకు తెలీదు నా పేరు వినకుండా ఉంటారు ఆయన అని చెప్పి ఫోన్ చేశాను. ప్రేమించి చూడలేవాడు ఏనుగు చూడలేదంటారు చూడండి. అలాగా వెళ్ళి రాకెట్ లాంచ్ చూశాను. ఎంతో అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఒక ఐఏఎస్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి, ఉండకూడదు ఏమిటి? ఇప్పుడు మరి సరే, ఇప్పుడు కూరలు తీసేసిన పోవాలగా అయిపోయాం కనుక ఇప్పుడు కొంచెం కన్సల్టెన్సీ. ఇందాక మాట నాకు ఇష్టమైన పనులు చేస్తున్నాను అని. సో ఇన్నేళ్ళు మీ సర్వీస్లో మీకు ఇష్టమైన పని చేయనట్టే. అంటే సర్వీస్లో ఎన్నో ఇష్టమైన పనులు చేసాము, ఎన్నో ఇష్టం లేని పనులు. మంచివైతే చేసాము విసుక్కుంటూ, చెడ్డవైతే చేయలేదు. ఇష్టం లేనప్పుడు నవ్వేవాళ్ళం, మరి తవ్వాలి ఒకసారి తప్పు. ఇప్పుడు అంత నటన అనవసరం కదా. ఇప్పుడు మా ఆవిడ చెప్పిన మాట కూడా వినక్కర్లేదు. సినిమాలు చూస్తుంటారు, ఇందాక మీరు సినిమాలు డైలాగ్ అన్నారు, సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటారు. చిన్నప్పుడు 28 సినిమాల్లో యాక్ట్ చేశాను. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఏదో ఇనాగ్రేట్ చేయమని పిలిచారు ఒకసారి, నేను చీఫ్ సెక్రటరీగా ఉండగా. ఆయన ఫాదర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉండగా ఆయన ఒకసారి నాకు ఫోన్ చేశారు ఏదో పని ఉండి. అది జ్ఞాపకం తెచ్చుకుని మీరు కూడా యాక్ట్ చేశారు కదా సార్ సినిమాలో అంటే, కాదు నాయన పొద్దున్నే సాయంకాలం దాకా అంతా యాక్టింగే కదా. అంటే మీరు లవ్ మ్యారేజ్ అని విన్నామండి? మేనమావ కూతురు, కానీ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కొంచెం మాట్లాడుకుని చూడండి ఎలా ఉంటుందో అని. అంటే అప్పుడు అలా అనిపించింది మరి, ఇప్పుడు వెరక్కి చూసుకుని ఆలోచిస్తే ఇంకోలా ఉండొచ్చు. కానీ అరవైలో ఉన్న మీ బ్యాచ్కి ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి మధ్యాహ్న వ్యత్యాసం ఏదైనా చూసారా మీరు? కళ్ళు మూసుకుని అదేదో ఏదో వేలు ముట్టుకోండి అంటారు కదా, అలాగా ఆదిలాబాద్, మెచ్చల్, విజయనగరం, వెస్ట్ గోదావరి, మీరు మీకు ఇష్టం వచ్చిన జిల్లా చెప్పండి, మీకు ఇష్టం వచ్చిన సబ్ డివిజన్ చెప్పండి. ఐ హావ్ గ్రేట్ హోప్ ఫర్ ద కంట్రీ ఇన్ దేర్ హ్యాండ్స్. అలాగే చెన్నారెడ్డి గారితో మీ పనిచేసిన అనుభవం. స్వాతంత్ర్యం తర్వాత మన దేశం చూసిన బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్స్లో ఒక ఆయనమ్మ. వాట్ మోహన్, ఐ థాట్ యువర్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో క్లెవర్ అని చెప్పింది. సార్ క్షమించాలి సార్, నేను ఓన్లీ ఇంటెలిజెంట్ నాట్ క్లెవర్ అని ఆ విధంగా ఆ లెవెల్లో ఉండేది మాకు. అదే ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఫస్ట్ టైం ఢిల్లీ విజయయాత్ర లెవెల్లో వెళ్ళాలి కదా ఎన్టీ రామారావు గారు అంటే. ఎవరో ఒక మహానుభావుడు ఆయన్ని ఉంటారు కదా, మరి పెద్ద ఆయన పేరు ఎందుకులేండి. కానీ ఆయన చేతిలో పెట్టించాడు ఎవరి చేతిలో, ఆయన చూసినా బ్రహ్మాండంగా బాగుంది. ఆయనకి ఏం తెలుసు, ఆయనకు వచ్చి కొన్ని నెలలు కూడా అవ్వలేదు. అది నాకు ఇచ్చి, మోహన్ నీ దగ్గర ఉంచు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్దాం ఢిల్లీలో ఉన్నాడు. టీవీలో పెట్టుకుంది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యాయి, కార్లో కూర్చున్నావు. అప్పుడే ఆయన గుర్తొచ్చి, అరే ఆ కాగితం ఏదన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది, కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఆయన తెలిసి వచ్చింది అప్పటికీ జరగలేదు అది. అప్పుడెందుకు ఇవాళ దాకా జరగలేదు అవి. అలాగే రాజశేఖర రెడ్డి గారితో కూడా మీరు కలిసి పనిచేశారు? ఏర్పాట్లు చేసాం కృష్ణా పుష్కరాలకి. ఆయన శ్రీశైలంలో ఉన్నాడు ఆవిడ పొద్దున్న 5:30కి మెసేజ్ వచ్చింది, 4 పోయారు విజయవాడలో. అది అసలు పుష్కరానికి సంబంధించిన విజిట్ కాదు, అక్కడ ఎవరో వీళ్ళు ఉన్నారని తెలియక గేట్లు తెరిస్తే నీళ్లలో మునిగి చనిపోయారు. ఏం జరిగిందో చెప్పండి చెప్పాను. మీరు ఇప్పుడు విజయవాడ వెళ్తున్నారు శ్రీశైలం నుంచి,
దిగ్గానే విజయవాడ ప్రెస్ అంటే ఏంటి, న్యూయార్క్, వాషింగ్టన్, టోక్యో వాళ్ళు ఎవరు పనికిరారు వాళ్ళ ముందర. వన్ ఆఫ్ ద మోస్ట్ యునో ఫియర్డ్ మీడియా ఇన్ ద వరల్డ్, అక్కడ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. సో బెటర్ గో రెడీ విత్ సమ్ యాక్షన్స్ అని చెప్పి ఆలోచించి ఆయనకు చెప్పేసాను. ఏంటి ఎవరు ఏది అడగకుండా ఫస్ట్ ఈ మూడు చెప్తూ మీరు హెలికాప్టర్లో దిగండి అని చెప్పారు. ఆయన దిగాన ఏంటయ్యా మీకు తెలుసా, ఫినిష్డ్. ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. అంటే రైతులు ఆత్మహత్యలు ఆగాలి అని అంటే వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ అందులోకి వెళ్ళాలి అని అంటే ఈస్ట్ గోదావరిలో రైతులు సాగు చేయము అటువంటి పరిస్థితి రాను ఎక్కువగా వస్తుంది. దాన్ని ఆపాలంటే వ్యవసాయం గిట్టుబాటు అయిన యాక్టివిటీగా అవ్వాలి. పాసిబిలిటీ ఉందంటారా? ఇజ్రాయెల్ వెళ్ళి చూడండి, వాళ్ళకి చుక్క నీళ్లు లేవు, వాళ్ళకి వ్యవసాయమే ఆధారంగా బతుకుతుంది. మనకేం తక్కువ సార్, మన దేశానికి ఏం తక్కువ. స్వచ్ఛ భారత్ అంటే అందరం చీపుళ్ళు పట్టుకుని బయలుదేరాం కదా, అదే నో బేబీ విల్ డై బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 2 ఇన్ అవర్ కంట్రీ అని ప్రధానమంత్రి అంటే మనం చేయమమ్మా. మరి ఇవన్నీ ముందర చేయాలా? మరి అన్ని దేశాలతోనూ దౌత్య సంబంధాలు పెంచుకోవాలి, అంటార్క్టికా వెళ్ళాలి, కొత్త రాజధాని కట్టుకోవాలి, సెక్రటేరియట్ మార్చేసేయాలి. హాయ్ అండి, నేను అడి తెలిసి విత్ మీ అంజలిలో. నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మోహన్ కంద ఐఏఎస్. మరి ఆయన జీవిత విశేషాల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. మోహన్ కంద ఐఏఎస్ గారు నమస్కారం. అమ్మా నమస్కారం. మీ ఇంటి పేరు మీ పేరులో కూడా ఐఏఎస్ కలిపి వచ్చేసింది కదా అని మీరు అన్నారమ్మా. నాకు అది మాత్రం, ఎందుకంటే నేను మోహన్ కంద ఐఏ, అదేదో తర్వాత వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది. అంటే ఎస్పెషల్లీ మీ పేరుకి మోహన్ కంద ఐఏఎస్ అనేది మీ పేరులో భాగం అయిపోయింది. అది మాటలో చెప్పాలంటే అదేదో మా కులం జాతి లాగా అయిపోయింది. కానీ చాలా దురదృష్టకరం, ఎందుకంటే మేమే కదా, అదేదో మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది. దానివల్ల ఎంతో మేలు జరిగి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ దాన్ని మా పేరుతో జోడించడం అంత రుచించదు నాకు. ఓకే, మనం అన్న వ్యక్తిత్వం ఒకటి ఉండాలి కదా. కరెక్ట్. సో మిమ్మల్ని మోహన్ కందా అని పిలవడమే మీకు ఇష్టం? అబ్సల్యూట్లీ. అది కూడా కందా మోహన్ అనే నా పేరు. అదేదో అకాడమీలో అక్కడికి వెళ్ళినప్పుడు కే మోహన్ అని ఇచ్చాను పేరు. వాళ్ళు నార్త్ ఇండియా నల్లమాట కదా, వాళ్ళు ఎప్పుడు ఇంటి పేరు చివరి రాస్తారు కనుక అది అది ఒక విధంగా మంచిదే. ఇప్పుడు మా వాడిని ఉషా మోహన్ అంటారు, అంటే ఏ ఇంటి పేరు ఉషా, ఏ మోహన్ పెళ్ళాం ఏం తెలియదు కదా. మరి అక్కడైతే అట్లీస్ట్ ఉషా కింద అంటే ఎవరి భార్య ఏంటో తెలుస్తుంది. కనుక అక్కడ మారిపోయింది. అది మార్చుకోవాలంటే ఆ రోజుల్లో 5 రూపాయలు అన్నారు. అది 300 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెట్టే ఇష్టం లేక దాన్ని వదిలేశాను. కనుక కనుక ఇప్పటిదాకా నాకు కందామోహన్ అంటేనే ఇష్టం. ఓకే సరే, ఇంటర్వ్యూలో కందామోహన్ గారికి నమస్కారం. మా నమస్కారం, చెప్పండి. చెప్పడం కదా అడగండి. ఏంటి సార్, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆఫ్టర్ రిటైర్మెంట్? నా కోరికలన్నీ తీర్చుకుంటున్నానమ్మా, ముఖ్యంగా ఇంకొకరు చెప్పింది కాకుండా నాకు తోచినవి చేస్తున్నాను. ఉదాహరణకి నాకు ఉన్నట్టుండి 4 ఏళ్ల క్రితం జ్ఞాపకం వచ్చింది, నేను ఎప్పుడు రాకెట్ లాంచ్ చూడలేదని చెప్పి. సో వెంటనే సతీష్ రెడ్డి అన్న డిఫెన్స్ మినిస్ట్రీలో, ఆయన నాకు తెలియదు, నా పేరు వినకుండా ఉంటారా ఆయన అని చెప్పి ఫోన్ చేశాను. అదేంటండి ఏం కావాలి సార్ అన్నాడు. అంటే నాకు ఇలా కోరిక ఉందయ్యా, ప్రేమించి చూడలే వాడు ఏనుగు చూడలేదంటారు చూడండి, అలాగా నాకు రాకెట్ లాంచ్ చూడాలిందంటే అంతకంటే నాని ఏర్పాటు చేశాడు. వెళ్ళి రాకెట్ లాంచ్ చూశాను. ఓకే, అలాగా మా మనవరు మన మనవరాళ్ళు ఉన్నారు 4, వాళ్ళకి ఎప్పుడు పల్లెటూరు చూడలేదు వాళ్ళు అనిపించింది. 4 రోజుల క్రితం ఇక్కడే శంషాబాద్ దగ్గర తురకపల్లి అని ఒక ఊరికి తీసుకెళ్ళి, అమ్మా ఇలా ఉంటుంది, మీరన్నీ యూ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్, మన దేశంలో యావరేజ్ చిల్డ్రన్ ఇన్ ద విలేజ్ లివ్ లైక్ దిస్ వాళ్ళకి చూపించి వాళ్ళకు కొంచెం కాస్త స్ఫూర్తి, ఓహో ఇలా మనం ఎంతో వేఆర్ ప్రివిలేజ్ పీపుల్ అనిపించేటట్టు చేశానమాట. అలాగా రకరకాలు ఏదో ఊరు చూడలేదు అనిపిస్తుంది. అక్కడ ఎవరో వాళ్ళు ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు, ఏమయ్యా మీ ఊరు వద్ద అదృష్టం కొద్దీ ఇప్పటికీ ఎవరో సబ్ కలెక్టర్ ఎవరో గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, ఒకసారి అలా తిరిగేసి వస్తుంటాను. తర్వాత ముఖ్యంగా ఎప్పుడు నేను ఎక్కడ చదువుకోలేదు ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు, మా నాన్నగారు నేర్పించింది ఇంట్లో 100%. ఒక ఇన్స్టిట్యూట్ లేదు, ఒక లెక్చరర్ లేదు, ఏం లేదు. ఆయన అడ్వకేట్ అమ్మా మెడ్రాస్లో, తర్వాత జడ్జి అయ్యారు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రా హైకోర్టుకి, తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జి అయ్యి చైర్మన్ ఆఫ్ ది వేజ్ బోర్డ్ ఫర్ కాటన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్గా చేసి రిటైర్ అయ్యారు. నేను ఐఏఎస్లో జాయిన్ అవ్వడానికి కారణం ఆయనే. నాకు అసలు అప్పుడు ఆ టైంలో జీవితంలో ఎటువంటి ధ్యేయాలు లేవు. నన్ను వదిలేస్తే నేను ఏ సైంటిస్ట్ను అయ్యేవాడిని. ఆయన పట్టు వల్ల ఈ ప్రిపరేషను,
100% ఆయన వల్లే, ఇంట్లో ఆయన దగ్గరే నేర్చుకున్నాను. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, అలా కాకుండా ఈనాటి యువతకి మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, ఎంతో అనుభవం ఉంది మాకు పంచుకోవాల్సింది. వాళ్ళకు కూడా ఎంతోమందికి టైం లేదు వాళ్ళకి చెప్పడానికి, హుషారు లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఆర్ చెప్పే ఓపిక లేకపోవచ్చు, ఆర్ కొందరికి చెప్పే కళ ఉంటుంది, టాలెంట్ నాకు ఉంది చాలా నాకు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విన్నవాళ్ళు అలా అంటుంటారు కుర్రాళ్ళు, ఎక్కడ ఎవరు పిలిచినా సరే, ఏ అకాడమీ, ఇన్స్టిట్యూట్, కాలేజ్ ఎట్సెట్రా, ఏ ఊర్లో అయినా సరే, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ వెళ్ళి వాళ్ళందరికీ తప్పకుండా సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వండి, ఇలా చేస్తే మీరు పాస్ అవ్వగలరని చెప్పి చెప్తూ ఉంటాను. ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఇష్టమైన పనులు చేస్తున్నాను అని. సో ఇన్నేళ్ళు మీ సర్వీస్లో మీకు ఇష్టమైన పని చేయనట్టేగా ఒప్పుకున్నారు? కాదమ్మా, అలా కాదమ్మా. అంతే అంటే సర్వీస్లో ఎన్నో ఇష్టమైన పనులు చేసాము, ఎన్నో ఇష్టం లేని పనులు. మంచివైతే చేసాము విసుక్కుంటూ, చెడ్డవైతే చేయలేదు, నో క్వశ్చన్. ఒకళ్ళు చెప్పారు కదా అని చేసింది ఎప్పుడు ప్రశ్నే లేదు. కానీ ఎన్నో ఇష్టం లేని పనులు కూడా, ఇప్పుడు రానప్పుడు కోపం తెప్పించుకునేవాళ్ళం, ఎందుకంటే కోపం కనిపించాలి ఒక్కొక్కసారి. ఇష్టం లేనప్పుడు నవ్వేవాళ్ళం, మరి తవ్వాలి ఒక్కొక్కసారి, శభాషభ కళం బట్టి నీళ్ళు వచ్చినా నవ్వుకుంటూ పనిచేసేవాళ్ళు అంటే మంచివి అయితే. ఇప్పుడు అంత నటన అనవసరం కదా, ఇప్పుడు మా ఆవిడ చెప్పిన మాట కూడా వినక్కర్లేదు, ఎందుకంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అన్నమాట. ముఖ్యంగా ఒకటమ్మా, ఇప్పుడు నేను ఎటువంటి అనుమానం లేకుండా నిర్ణయించుకున్నది ఏంటంటే, హాయిగా ఉంటాను, ఐ విల్ రిమైన్ హ్యాపీ అనేది మాత్రం ముఖ్యం. నాకు ఏది నన్ను నాకు కొంచెం సరదాని హాయి కల్పిస్తుందో అది చేస్తాను, ఇష్టం లేనిది చేయను అని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. అదికంటే ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరి కోసమో మనం ఇష్టం లేని పని చేయాలని అవసరం లేదు. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారు, ఇందాక మీరు సినిమాలు డైలాగ్ అన్నారు, సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా మీకు. అంటే థియేటర్కి వెళ్ళి చూసే ఓపిక లేదమ్మా నాకు, ఎందుకంటే ఇంట్లో నా ల్యాప్టాప్లో చూస్తుంటాను, చాలా సినిమాలు చూశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు చిన్న ఇదే, నేను చిన్నప్పుడు 28 సినిమాల్లో యాక్ట్ చేశాను. అవునండి, నేను వస్తున్నాను దానికే వస్తాను. ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఏదో ఇనాగ్రేట్ చేయమని పిలిచారు ఒకసారి, నేను చీఫ్ సెక్రటరీగా ఉండగా. ఆయన ఫాదర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండగా ఆయన ఒకసారి నాకు ఫోన్ చేశారు ఏదో పని ఉండి. అది జ్ఞాపకం తెచ్చుకుని, మీరు కూడా యాక్ట్ చేశారు కదా సార్ సినిమాలో అంటే, కాదు నాయన ఇప్పుడు యాక్ట్ చేసినంత ఎప్పుడు నా జన్మలో చేయలేదని చెప్పాను. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అంతా యాక్టింగే కదా, మంత్రితో మాట్లాడుతుంటే అన్ని చిరునవ్వు ఒక యాక్టింగు, ఎవరో పాపం ఆవిడ ఎవరో లేట్గా ఆఫీస్కి వస్తే పాపం అని అనిపించినా గట్టిగా అరవడం అది యాక్టింగు, అన్నీ యాక్టింగే. సినిమాలు చూస్తుంటాను కానీ మనిషి జీవితంలో మాత్రం నిజానికి అది అంటే సివిల్ సర్వీసెస్ అనే కాకుండా నిజానికి కూడా మన కోపం వస్తే కోపం ప్రదర్శించడానికి ఉండదు, ప్రదర్శిస్తే ఈవిడ కోపం ఉంటుంది. అంటే లైఫ్లో కూడా అంతే కదమ్మా, నిజ జీవితంలో కూడా మనం ఎంతో ఇష్టం లేనివి చూపిస్తూ ఉండాలి, హావభావాల్లో ఇష్టం చూపించకుండా దాచుకుంటూ ఉండాలి, తప్పని మరి పిల్లలతో అయినా పెద్దవాళ్ళతో అయినా అంతే అని, స్నేహితులతో అయినా మరి అంటారు కదా, అదో పెద్ద వర్చు పోయినట్టు. మీ ప్రొఫెషన్లోనైనా ఈ ఏబిసి అని సెగ్రిగేట్ చేసుకోవడం, లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో కూడా వర్క్స్ని అలాగే సెగ్రిగేట్ చేసుకుంటారు? తప్పకుండానమ్మా, పర్సనల్ లైఫ్లో చాలా ముఖ్యం, అందరూ నేర్చుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే జీవితంలో కాదు, 10 ఏళ్ళలో కాదు, 10 ఏళ్ళలో కాదు, ఇవాళ ఈ రోజుల్లో కూడా పొద్దున్న లేస్తే ఎన్నో చేయొచ్చు, కొన్ని తప్పవు. స్నానం చేయాలి కదా, భోజనం చేయాలి కదా, నిద్రపోవాలి కదా, మరి భగవంతుడిలో నమ్మకం వాళ్ళతో ప్రేయర్ చేయాలి, లేకపోతే యోగా చేయాలి, ఏదో బాడీ మైండ్ అండ్ సోల్ మూడింటిని స్థిమితపరచాలి కదా పొద్దున్న లేచాక, అది తప్పదు. దాని తర్వాత మన చాయిస్ కదా, మరి పుస్తకాలే చదువుకుంటావా, ఎవరికైనా సహాయం చేస్తావా, లేకపోతే ఏదో రేపో, మర్డరో, కిడ్నాపింగో ఏదో, మరి ఎవరు ఎవరి వృత్తి వాళ్ళది, మరి కొన్ని ప్లాన్ చేసుకోవాలి కదా, మరి లేకపోతే సినిమా లేదు పుస్తకం ఏంటి పజిల్స్ అవి ఇచ్చేస్తావా, లేకపోతే ఏదో వెళ్ళి పని చేసుకుంటావా, రకరకాల చాయిసెస్ ఉంటాయి కదా. మీ వ్యాపకం ఏమిటి మరి, మీరు ఏం చేస్తుంటారు? నాకు కొన్ని ముఖ్యంగా అదే మేనేజ్మెంట్కి ముఖ్యమైన విషయం ఏది చేయాలని కాదమ్మా, ఏది చేయమో నిర్ణయించుకోవాలి ఫస్ట్ కదా మరి. ఎందుకంటే అందులో ఈ ఇంటర్నెట్ యుగంలో ఇప్పుడు ఆ వాట్సాప్ ఉన్న వాళ్ళకి అది నాకు లేదు, ఎందుకంటే నేను ఉంచుకోదలుచుకోలేదు కూడాను, ఎందుకంటే అంత డిస్ట్రాక్షన్ లైఫ్లో పనికిరాదు. నేను వాట్సాప్ ఒక్కటే వాడుతున్నాను సార్, నేను ఇప్పుడే అడిగారు మా వాడు ఫేస్బుక్లో ఉన్నారా అంటే ఫేస్బుక్ నాకు అకౌంట్. నువ్వు ఇంకా చిన్నదాన్ని అమ్మ, పర్వాలేదు, నా వయసు వచ్చినప్పుడు ఫోకస్ కావాలి,
ఫోకస్ కావాలంటే చిన్నప్పుడు మా కెమెరాలు ఉండేవి, ఎటువంటి కెమెరాలు కాదు. ఆ ఫోకస్ ఆ కెమెరాల్లో నేను చంద్రబాబు నాయుడు గారికి మా రాజశేఖర రెడ్డి గారి అందరికీ కూడా చెప్పాను, ఇది ఒక దాని మీద ఫోకస్ చేయాలంటే మిగతాదంతా కనపడకూడదు. సో ఆ మిగతావన్నీ తీసేస్తే తప్ప మనకు కావాల్సింది కనపడదు. సో అనవసరమైన ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి యాజ్ యు గ్రో ఓల్డ్. సో నాకు చిన్నప్పుడు టెస్ట్ క్రికెటర్ అవ్వాలని ఉండేది, మరి లేకపోతే ఎస్ట్రోనాట్ అవ్వాలని ఉండేది. అటువంటి ఇప్పుడైనా మానేయాలా లేదా, మరి ఇంకా పొద్దున్న లేచి అది కూడా చేద్దామంటే దాని మీద ఒక గంట వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ సో ఎలిమినేట్ ది అన్నెసెసరీ థింగ్స్, ఓకే, మిగతా వాటిలో అప్పుడు ప్రయారిటీస్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మరి బిస్కెట్లు తినాలన్నాను కదా, కాఫీ తాగాలన్నాను కదా, మరి దట్స్ వన్ ప్రయారిటీ. బట్ మీన్ వైల్ పుస్తకం చదువుకోవాలా, మరి సినిమా చూడాలా, మీతో ఇంటర్వ్యూ చేయాలా, అదే అదే ప్రయారిటీ. ఫస్ట్ ఫస్ట్ ఏదో వస్తుంది నిర్ణయం చేసుకోవాలి కదా. దట్స్ వాట్ ఐ మీన్ బై ఏబిఎన్సి. కొన్ని నాకు ఇష్టం లేనివి లైఫ్లోంచి ఎలిమినేట్ చేసేయాలి. ప్రొఫెషనల్గా అంటే కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ. నేను చీఫ్ సెట్గా ఉన్నప్పుడు ఏ ఉద్యోగంలో ఉన్నా అది కొన్ని సంథింగ్స్ టు బి ఎలిమినేటెడ్, డిస్ట్రాయిడ్, నెగటివ్ లిస్ట్. కొన్ని తప్పకుండా చేసి తీరాలి. నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ ఫ్యూ థింగ్స్ యూనో ఇన్ మై మైండ్, ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి. ఇది టైం మేనేజ్మెంటే అనండి, లేకపోతే గోదావరి పుష్కరాలు అప్పుడు జరుగుతున్నాయి, అది బాగా చేయాలి అని చెప్పి వస్తున్నాయని తెలిసి నేను జాయిన్ అయినప్పటికీ అది బాగా చేయడానికి ఇప్పటి నుంచే అని చెప్పి అది నేను వెళ్ళిపోయేటప్పుడు ఈ ఉద్యోగం నుంచి అది బాగా చేశాను అనిపించుకోవాలి అని ఒక మనసులో ఆ థాట్తో బయలుదేరాను. తర్వాత మిగతావన్నీ కూడా ముట్టుకోకుండా ఉంటేనే వీటిని చేయగలుగుతాం. దానికోసం ఒక ఐఏఎస్ కురాన్ని ఎప్పుడు నేను ఉన్నంతకాలం నాతో ఒక మనిషి ఉన్నాడు, అతన్ని పెట్టుకుని బాబు నేను నేను నమ్ముతాను, 100 ఫైల్స్ వస్తే ఈ 4 చెడ్డవి వాటిని నలిపి అవతల పారేయాలి, ఈ 4 చేయాలి జాగ్రత్తగా చూసి ఎంతో మంచి చేయాలి, ఈ మిగతా 92 నువ్వు చూసి గుడ్డిగా నా ముందు పెడితే నేను సంతకం పెట్టేశానని చెప్పి చెప్పామండి. సో నేను పనిచేసిన నా బాసెస్ కూడా అది చెప్పి నన్ను నమ్మండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఈ 10లో 8 నేను చూపించాను కదా అని సంతకం పెట్టేయండి, ఆ మిగతా 2 మాట్లాడుకుందుకు కాస్త టైం ఉంచుకోండి అని చెప్పింది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే ఏబీసీ అనేది లైఫ్లో కూడా మరి ఉండాలి. ఎంతో అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఒక ఐఏఎస్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి, ఉండకూడదు ఏమిటంటారు? సింపుల్ అమ్మా, ఉండకూడనిది భయం, ఇంకో ఉండకూడనిది టెంప్టేషన్, లోభత్వం, ఇవి రెండు ఉండకూడదు. ఉండాల్సిన ఏంటంటే అందరూ మనలాంటి వాళ్ళే, అందరికీ కూడా కొన్ని ఆశలు, కొన్ని భయాలు, కొన్ని ఇష్టాలు, కొన్ని అయిష్టాలు ఉంటాయి. దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ముఖ్యమంత్రి అయినా కార్ డ్రైవర్ అయినా సరే మనం అందరూ మానవులం, అందరికీ కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి అని గుర్తించి మనకి దేవుడిచ్చిన మంచి విషయాలను లెక్క పెట్టుకుని చూసుకుని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అవి లేని వాళ్ళకి వీలైనంత చేద్దాం, వెదర్ ఇట్ ఈస్ ఏరియాస్ ఇన్ ది కంట్రీ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ది కంట్రీ, లైక్ డ్రింకింగ్ వాటర్ ముఖ్యమా, టూరిజం ముఖ్యమా, క్రికెట్ ముఖ్యమా, మరి మురికివాడల్ని బాగు చేయడం ముఖ్యమా, మీరు ప్రయారిటీ మీరు చూసుకోవాలి. కనుక విచ్ ప్లేస్ విచ్ యాక్టివిటీ అండ్ ఫర్ హూమ్, మరి వృద్ధుల ముఖ్యమా, మహిళల ముఖ్యమా, పిల్లల ముఖ్యమా, మరి లేకపోతే అంబానీ అండ్ లేకపోతే మన ఏంటి విజయ్ మల్లయ్య అటువంటి వాళ్ళకి కూడా సేవలు చేసిన వాళ్ళు మాతో ఉన్నారు. కనుక సో ఈ ప్రయారిటీస్ మనం ఉంచుకోవాలని సర్వీస్లో మీరు అడిగింది ఎగ్జాక్ట్గా మరి ఆన్సర్ చేశాను లేదు. అంటే ఉండాల్సింది ఏమిటి అని అడిగాను, సెన్స్ ఆఫ్ ప్రయారిటీస్ అండ్ దెన్ ఫీలింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్, యూ మస్ట్ సర్వ్ దోస్ హూ హ్యావ్ నాట్ గాట్ వాట్ యూ హ్యావ్ గాట్. అండ్ ఎందుకంటే మనకి గాంధీజీ ఎప్పుడు నేను అసలు ఈ ఇంటర్వ్యూలు అవన్నీ అనవసరం, ఎందుకంటే మీరు అడగబోయేవి నేను చెప్పబోయేవి అన్నీ అడిగినవి ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి చూసుకుంటే. కానీ అంత అన్నీ చూసుకునే టైం అందరికీ లేదు, కనుక ఇంటర్వ్యూ చూసేవాళ్ళకి మీరు నేను కలిసి క్లుప్తంగా చూపిస్తున్నాం. సో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే దట్ ఎబిలిటీ టు పోజ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దెమ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మీకు అనిపిస్తుందా అంటే ఇప్పుడున్న మెచ్యూరిటీ లేదా ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న మెచ్యూరిటీ నేను జాయిన్ అయినప్పుడే ఉండుంటే గనక ఇంకా మంచి పనులు చేసేదాన్ని, ఇంకా మెచ్యూర్డ్గా చేసేవాడిని మాకు అనిపించింది. కానే కాదమ్మా, కాదా, అప్పుడున్న ఆ కోపం, ఆ ఉత్సాహం, ఆ స్లైట్లీ ఇమ్మెచ్యూర్ యునో రియాక్షన్, స్లైట్లీ ఇర్రాషనల్ యునో ఎక్సైట్మెంట్, అది లేకపోతే అప్పుడు చేసిన పనులు చేయగలిగేవాడం కాదు. అప్పుడు ఆ కొంచెం స్లైట్లీ అది అసమంజసమైన రియాక్షన్స్ కూడా ఉండాల్సిందే, అది యువత లక్షణం, అది అప్పుడు ఉండాల్సింది, కరెక్టే. ఇప్పుడు మా నాన్నగారి గురించి ఎవరో మా మామయ్య గారు ఒక చెప్పారు,
ఏదంటే ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఫ్యూరియస్, హీ వాజ్ అ ఫోర్స్ అని. ఆ ఫ్రస్ట్రేషను ఆ కోపము అది లేకపోతే మనకి ఫోర్స్ ఉండదు. అది మరి చిన్నప్పుడు ఉండాల్సిందే. మెల్లోడ్ అండ్ మెచ్యూర్, హీ వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అని. ఇప్పుడు మరి సరే ఇప్పుడు కోరలు తీసేసిన పోవలాగా అయిపోయాం కనుక ఇప్పుడు కొంచెం కన్సల్టెన్సీ. మీరు ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. అది వేరమ్మా. అంటే ఇప్పుడు నేను ఒక ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అయ్యా మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ నేను మీ ఉద్యోగంలో ఉన్న ఎవరికి ఇవ్వలేదు అన్నాడు ఆయన. నేను ఆయనకి చెప్పాను, మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారని కాదు సార్, నాకు ముఖ్యం నేను కోరుకున్నది ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి, అది కంపారిజన్. సో ఇప్పుడు కూడా మీకు ఎలా కనిపించవచ్చు, కానీ నేను ఉండాల్సిన విధంగా నేను లేనని నా అభిప్రాయం. మరి అది మరి కనుక దట్ ఈస్ అప్పుడు నాకు అటువంటి రిగ్రెట్స్ ఏం లేవమ్మా. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళినా మళ్ళీ అలాగే చేస్తాను, మళ్ళీ అలాగే స్పీడ్గా డ్రైవ్ చేయి, మళ్ళీ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ కాళ్ళు విరగొట్టుకుంటాను, కానీ ఇది కాలు విరిగింది కదా ఈ మాట జాగ్రత్తగా వెళ్దాను ఆ వయసులో అనిపించదు. ఇవాడు మరి మానేస్తాను ఎక్కడికి, నాకు ఐ హావ్ నో రిగ్రెట్స్. ఏ వయసులో ఎలా ఉండాలో అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. దేవుని దయ వల్ల కొంచెం ఎక్కువగా ఉన్నాను కానీ తక్కువగా లేని ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ అలవాట్లు, మీ లైఫ్ స్టైల్ని మార్చుకున్న ఈ రీసెంట్గా ఏమేమి మార్చుకున్నారు ఏమిటి? ఒకటమ్మా, ఆరోగ్యం అనేది ఎందుకో మనందరికీ కేవలం దేహానికి సంబంధించింది అనుకుంటాం, కాదు కదా అది. దేర్ ఆర్ త్రీ పార్ట్స్ టు ఎ హ్యూమన్ బీయింగ్, బాడీ మైండ్ అండ్ సోల్. దేహం ఉంది, మెదడు ఉంది, మరి మన సోల్ అంటే మరి ఏం చెప్పాలి, ఎమోషనల్ బ్యాలెన్స్కి దానికి ఒకదానికి కసరత్తు కావాలి. నాకు 35 ఏళ్ళ నుంచి కూడా రెగ్యులర్గా ఇవాళ మార్నింగ్ కూడా మీరు వస్తున్నారని కాదు, ఈవెన్ అదర్వైజ్ ఒక గంట వెళ్ళి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వస్తాను నేను. ఏమైనా సరే 4:45 బయటికి వెళ్ళిపోయి ఎక్కడ దగ్గరలో ఏమంటే వెదర్ ఐ మీన్ వాషింగ్టన్ అండ్ రాజమండ్రి ఆర్ వాట్ ఎవర్, అది మాత్రం తప్పదు. అలాగే ఓ గంట నాకు దేవుడిలో భక్తి ఉంది కనుక నేను ప్రేయర్ చేసుకుంటాను, లేని వాళ్ళు యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. తర్వాత పజిల్స్ చేస్తాను, లేకపోతే కంప్యూటర్లో ఏదో గేమ్స్ ఆడుకుంటాను. మరి మెదడు కూడా కొంచెం హుషారుగా ఉండాలి కదా, ఒకప్పుడు మరి బోల్డ్ అంత యాక్టివిటీ ఉండేది, పుస్తకాలు చదువు ఎలాగోలా. సో బాడీ మైండ్ అండ్ సోల్ మూడింటిని కసరత్తు చేసి ఆన్ ఏ డైలీ బేసిస్ వాటిని కరెక్ట్ షేప్లో ఉంచాలి, అది ఆరోగ్యానికి ముఖ్యమైన లక్షణం. మరి నేను కూడా తప్పులు చేశాను, సిగరెట్లు కాల్చాను, మరి డ్రింక్స్ ఇప్పటికీ తీసుకుంటాను, కానీ ఏది ఎప్పుడు అమితంగా మాత్రం చేయలేదు. తర్వాత తిండి కూడా భోజనం వాటిల్లో కూడా జాగ్రత్తగా కావాల్సిన విషయాలు ఒక్కొక్కసారి కొంచెం ఎస్ కాన్షియస్గా అవును తప్పు చేస్తున్నాను అని కళ్ళు మూసుకుని ఒక రసమలై ఏదో తినేయచ్చు, దానికి ఏదో కలిసే రివర్సింగ్ ఎంట్రీ అని సాయంకాలం ఇంకో గంట నడిచేయచ్చు కావలిస్తే. అంతేగాని ముఖ్యంగా అది, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ ఫ్యాడ్స్, ఇది తప్పు ఇది రైట్ అని కాదు. ఎందుకంటే మన దేహం మనకు చెప్తుంది, మన మైండ్ మనకు చెప్తుంది, మన కాన్షియస్ అంతరాత్మ మనకు చెప్తుంది ఇది తప్పు ఇది కాదని, పుస్తకాల్లో చదువుకోకర్లేదు. అలాగే సిమిలర్లీ ఇన్ లైఫ్ ఆల్సో పాపం పుణ్యం అంటారు. ఎంతో వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి మానసరోవర్లో తిరిగి పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ అడిగి అన్ని నేర్చుకోవచ్చు, కానీ నాకు ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్న పిల్లలు చెప్తుంటాను, అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటంటే ఎవరికైనా బాధ కలిగించడం. టు మేక్ సంబడి ఫీల్ అన్హ్యాపీ ఈజ్ ద వర్స్ట్ సిన్. అన్నిటికంటే బ్రహ్మాండమైన పుణ్యం ఇచ్చే కార్యం ఏదయ్యా అంటే ఒక చిన్న చిరునవ్వు, చంటి పాపకైనా సరే, వృద్ధురాలకైనా సరే, మా బాస్కైనా సరే, మా స్నేహితుడికైనా సరే, అవసరమైనప్పుడు ఏదో చిన్న ఏదో చేయగలిగింది మనం చేసి కాస్త వచ్చారు చిన్న నవ్వు తెప్పిస్తే అంతకంటే పుణ్యం ఏం లేదు. ఇది తెలుసుకోగలిగితే వీల్ రిమైన్ హ్యాపీ, అదర్స్ విల్ రిమైన్ హ్యాపీ. ఒకటే ఆయన అన్హ్యాపీ పర్సన్, నాకు మా నాన్నగారు పెళ్లి చేసుకుని ఉద్యోగం చేసుకుందుకు వెళ్తూ నాన్న ఏం చేయమంటావు అంటే గేమ్ ఏ సింపుల్ అంటే ఒరే సుఖంగా ఉంటా అని చెప్పింది. చాలా సింపుల్ అనిపించింది, ఇప్పటికీ వెతుకుంటున్నాను దాని ఆన్సర్ కోసం, కానీ రిమైన్ హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఏఎస్ ఇంటర్వ్యూ అయినా సరే, మరి ఇంకోళ్ళ కోసం స్వాతంత్ర్యంలో మన సమర యోధులు జైలుకి వెళ్ళారు చూడండి, వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఎక్కడుందంటారు మీ ఉద్దేశ ప్రకారం ఇన్నేళ్ళు మీ లైఫ్లో సుఖం ఎక్కడుందంటారు? వెతుక్కుంటే ఎక్కడైనా ఉందమ్మా, ఎందులో లేదు చెప్పండి. మ్యూజిక్ వినడంలో ఉంది, అయ్యో ఉద్యోగం చేయడంలో ఉంది, నిద్రపోవడంలో ఉంది, భోజనం చేయడంలో ఉంది, పిల్లలతో ఆడుకోవడంలో ఉంది, మంత్రి ఏదైనా చెప్తే చెయ్యను అని చెప్పడంలో ఉంది, అన్ని అన్నిట్లోనూ సుఖం ఎందుకు ఉండదు. అది మన అందుకే చెప్పేదే అది. ఐఏఎస్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా అది ఎంజాయ్ చేస్తూ చేయండి అని చెప్తాను పిల్లలకి, ఎందుకంటే భయపడి దడ చెడిపోతుంది. మీకు ఎక్కడ దొరికింది మీ లైఫ్లో
నేను అసలు సుఖంగా లేని పరిస్థితే నాకు అసలు ఊహించలేనమ్మా. అన్నీ మరి అదేదో నాకు ఎంబీఎస్ ప్రసాద్ గారని మోహన్ మకరందం అని నా పుస్తకం రాయడానికి కొత్తలో ఇలా మాట్లాడుకుంటుంటే ఆయన చెప్పాడు, ఏంటి సార్ మీరంతా అన్నీ సుఖంగా జరిగిపోయాయి, నేనేం అసలు ఏం చేయలేదు, నాకు అన్నీ దేవుడు ఇచ్చాడు, ఇలా రాస్తే ఎవరు చదువుతారండి మీ గురించి పుస్తకం, మీరు ఏదైనా కాస్త ఎక్కడ కష్టపడ్డారో ఎవరు ఏది ఎటువంటి అవరోధాలు అనిగి అధిగమించారు చెప్పి నాకేం క్యాపిటల్ లేదు అని ఆయన మరి అంతా ఓ చిన్న యూనో ఆటపాటగానే జరిగిపోయిందని చెప్పింది. నాకు పెద్ద అటువంటి ఎక్స్టసీ అని యాగని అని లేవమ్మా లైఫ్లో. మీరు చాలా అదృష్టవంతులండి నిజంగా. You blessed like anything. I don't know, ma. Because honestly, as I am talking to you, I look forward to this interview. And as I am talking to you, I am thoroughly enjoying it. And when you go back, I'll recall it and tell my friends and my grandchildren that I thoroughly enjoyed this. లేకపోతే అసలు చేసేవాడిని కాదు. నాకు కొన్ని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సన్మానాలు చేయించుకోవడం, లేకపోతే ఉపన్యాసాలు బియాండ్ అంటే వినని వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే ప్యూర్లీ ఫార్మల్ లొకేషన్స్ కాన్వకేషన్స్ ఉంటాయి యూనివర్సిటీస్లో. ఎన్నిటిలోనూ యూనివర్సిటీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉండేవాడిని ఉన్నాను. అన్ని దేనికి పిలిచినా వెళ్తాను. కాన్వకేషన్ క్రమంలో అక్కడ ఉలా అలా కూర్చుని అదేదో బట్టలు అవి వేసుకుని అదేదో ఊరికెళ్ళి నాకు అలా అటువంటి వాటికి వెళ్ళను. కానీ ఏది చేసినా మాత్రం నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఉందండి తప్పకుండా యాక్ట్ చేయాలి తప్ప నాకు నా అంతటి నేను అడిగితే బాగుండదని చెప్పి ఊరుకున్నాను. అప్పటికీ ఒకటి రెండు హింట్స్ ఇచ్చాను, వాళ్ళు ఎవరు తీసుకోలేదమ్మా. ఐడ్రీమ్ ద్వారా నేను చెప్తాను, నేను తప్పకుండా ఐల్ బి హ్యాపీ టు. బట్ అంత మరీ గంభీరమైన పెద్ద రోల్స్ చేయలేకపోయినా సరదాగా అసలు స్క్రీన్ మీద కనిపించి మనం చేయగలిగిందే చేయాలనిపిస్తుంది నాకు తప్పకుండా. ఓఎస్ బాలానందంలో చేశాను చిన్నప్పుడు, మరి తర్వాత సినిమాల్లో సినిమాలు చేశాను మీరు నేను అని ఐ లైక్ టు డూ ఈవెన్ నౌ. సూపర్. సో అదే యాక్టివ్నెస్ ఉంది మీలో, డౌట్ లేదు అందులో. సరదా ఎందుకంటే అందరు చూస్తారు కదమ్మా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఈజ్ అల్టిమేట్లీ నాకు 73 ఏళ్ళు వచ్చాయి కదా, వెరీ సూన్ ఆ ఆలోచన మొదలవుతుంది. మన వల్ల ఎంతమంది ప్రభావితులయ్యారు ప్రపంచంలో అని, హౌ మెనీ లైఫ్స్ హ్యావ్ యూ టచ్డ్ అని. మన తెలుగు సినిమా డ్రామా మీడియం ఇట్ హ్యాస్ ది కెపాసిటీ టు టచ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. సో వై నాట్ ఇంకొకసారి ఆపర్చునిటీస్ తప్పకుండా డై టు డూ దాట్. నేనే కానీ సినిమా తీస్తే డెఫినెట్గా మీకు ఆపర్చునిటీ ఇస్తాను సార్, డౌట్ లేదండి. ఇది బాగుందమ్మా, మీరు నేను కలిసి మీరు సినిమా తీసేస్తారు, నేను యాక్ట్ చేసేస్తాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండిపోదాం. బాగుంది ఆ కావాల్సిన 100 కోట్ల డబ్బులు అన్నీ అంతా అన్నీ వచ్చేస్తాయి, ఆ పడాల్సిన కష్టాలు ఎవరో పడతారు, మన ఇద్దరికి మాత్రం మంచి పేరు వచ్చేస్తుంది, చాలా బాగుంది. హలో మే అని చెప్పి బాగుంది. అదేమ్మా మీరు అడిగింది వాట్ డిడ్ యూ ఎంజాయ్ అంటే లాంగ్వేజెస్ నేర్చుకోవడం నాకు చాలా గ్రేట్ ప్లెజర్ ఇచ్చిందమ్మా. నేను పుట్టింది అరవానికి, ఎందుకంటే పుట్టగానే ఫస్ట్ విన్న భాష అరవం. నాకు ఇప్పటిదాకా అరవం మాట్లాడితే ఉన్న ఆ మాధుర్యం నాకు ఏ భాషలో రాదు, ఎందుకంటే మాతృభాషలాగా అనిపిస్తుంది. ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నాం, హిందీ చిన్నప్పటి నుంచి అలవాటు, ఇంగ్లీష్ మా నాన్నగారు మహానుభావుడు ఆయన నేర్పించాడు. ఆయన వల్ల మరి షేక్స్పియర్ చదవలేదు, బైబిల్ చదవలేదు, మరి కానీ చదివినట్టు అందరికీ నటించగలిగే శక్తి మాత్రం సంపాదించాను, ఎందుకంటే కావాల్సిన పోర్షన్స్ మాత్రం గుర్తుంచుకుని. అలాగా సంస్కృతం నేర్చుకున్నాను మరి ప్రీ యూనివర్సిటీలో, ఫ్రెంచ్ జర్మన్ సరదాగా పరి 2 డిగ్రీలు తెచ్చుకున్నాను. తర్వాత ఏమో ఉర్దూ 8, ఎందుకంటే అకాడమీలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ నేర్పేవారు, అదేదో పరీక్ష కోసం ఉన్నట్టు నేర్చుకుంటాను. సామాన్ నాకేంటో చిన్నప్పటి నుంచి ఆశ కనుక అది గట్టిగా పట్టుబట్టి నేర్చుకుని హిదాయతుల్లా గారి దగ్గర మళ్ళీ ఉన్నప్పుడు దానికి కొంచెం సాన పెట్టి ఇప్పుడు చదవగలను రాయగలను. బ్రహ్మాండమైన లాంగ్వేజ్, ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ లాంగ్వేజెస్. దాంట్లో ఒక ప్రవేశం వచ్చింది దీని ఈ యాక్సిడెంట్స్ వల్ల, అదొకటి థర్లీ ఎంజాయ్ మై సెల్ఫ్. మీ 73 ఏళ్ళలో ఏమనిపిస్తుంది, వాట్ ఈజ్ లైఫ్? చెప్పాను కదమ్మా, నన్ ఆఫ్ అస్ నోస్ ఎందుకు ఈ జీవితం అనేది అనగడం అనవసరం. కానీ నాకు మ్యాథమెటిక్స్లో కొంచెం ఫౌండేషన్ ఉంది కనుక నాకు సమాధానం చాలా సులభంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఒక కండిషన్స్ ఉంటాయమ్మా ఏ ప్రాబ్లంకైనా. ఇప్పుడు మనం ఒక గడియారం తయారు చేసాం అనుకోండి, ఆ గడియారం మనం పెట్టిన రూల్స్ బట్టి పనిచేస్తుంది, కానీ తానంతటా అది ఏమి చేయలేదు కదా, ఫిక్స్ చేస్తాం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో దేవుడు ఉన్నాడా లేదా, పుణ్యం అంటే ఏంటి, మరి దీనికి సమాధానం దొరుకుతుందా,
నేను దేవుని చూడగలనా, చూస్తేనే దేవుడు ఉన్నట్ట, కనబడకపోతే లేనట్ట, ఇవన్నీ అకార్డింగ్ టు మీ వేస్ట్ బికాజ్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యు ఆర్ క్రియేటెడ్ బై ఎ ఫోర్స్, బై ఎ బీయింగ్, బై ఎ యునో నేచర్ ఆర్ వాట్ ఎవర్ విచ్ బై డెఫినేషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బికాజ్ యు ఆర్ క్రియేటెడ్ బై ఇట్. యువర్ ఎబిలిటీ టు థింక్ ఈజ్ ఆల్సో లిమిటెడ్ బై ది ఫోర్స్ విచ్ హెస్ క్రియేటెడ్ యూ. సో ఐ కెనాట్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఐ డో నాట్ నో వై ఐఎమ్ హియర్. ఐ డో నాట్ నో వాట్ విల్ హ్యాపన్. ఐ డో నాట్ నో వాట్ వాస్ బిఫోర్. బట్ ఐ నో వన్ థింగ్, ఐఎమ్ హియర్ నౌ. ఐ కెన్ టచ్, ఐ కెన్ ఫీల్, ఐ కెన్ సీ, ఐ కెన్ టాక్. సో వై నాట్ ఎంజాయ్ ఇట్? ఇఫ్ దెర్ ఇస్ ఎంజాయ్మెంట్ ఏంటో మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. అపశృతి అనిపిస్తే ఛా అనిపించదు దానికి. దాన్ని ఎలా చెప్తాం? హౌ డు యూ డిఫైన్ దాట్? సో అలాగే చూసేది గట్టిగా. మనకి చూపుకి ఒక లిమిట్ ఉంది, వినిపించడానికి ఒక లిమిట్. కొన్ని వినిపించవు, అల్ట్రాసోనిక్స్, సబ్ సోనిక్స్ వినిపించవు. అలాగా మనకి ఇచ్చిన పరిధిలో ఎంజాయ్ యువర్ సెన్సెస్, బీ హ్యాపీ, డోంట్ మేక్ ఎనీ వన్ అన్హ్యాపీ, ట్రై అండ్ డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ టు మేక్ పీపుల్ హ్యాపీ అంత తలుచుకుంటూ ఉంటే, అండ్ దెన్ సో మెనీ థింగ్స్, రీడింగ్, రైటింగ్, మ్యూజిక్, గేమ్స్, ప్లేస్, బుక్స్, వాట్ ఎవర్, ట్రావెల్, సీ థింగ్స్. సో ది డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ ఈస్ ఎంటైర్లీ విదిన్ యువర్ ఓన్ హ్యాండ్స్. 1968వ బ్యాచ్ మీది, కరెక్టేనా అండి? మొన్ననే 50th ఇయర్కి వెళ్ళొచ్చామమ్మా. వెళ్ళొచ్చారా? మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు. మా ఖర్చు మేము పెట్టుకోవాలి, కానీ వాళ్ళు అక్కడ అన్నీ చూసుకుంటారు. ఓకే. సో వి ఆల్ వెంట్, వి డ్రాంక్, వి సాంగ్, వి డాన్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ కేమ్ బ్యాక్. అంటే అప్పటి బ్యాచ్లో, 68వ బ్యాచ్లో మీతో పాటు ఉన్న సివిల్ సర్వెంట్స్ ఎవరు మీకు బాగా క్లోజ్గా ఉండేవారు? ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ ఉందా, కంటిన్యూ చేస్తారా? అందరికీ తెలిసిన వాళ్ళు, నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారమ్మా అందరికీ. గోపాల్ గాంధీ మద్రాసులో ఉన్నాడు ఇప్పుడు, గాంధీ గారి మనవడు, రాజగోపాల్చారి మనవడు, వెస్ట్ బెంగాల్ గవర్నరు. ఆయన మరి నాకు ఎంతో హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు. అరుణ రాయ్, అరుణ జయరామ్ అనేవాళ్ళం మేము. ఆ అమ్మాయి ఇప్పుడు అది మ్యాగ్సెసే అవార్డు వచ్చింది, రాజస్థాన్లో ఇప్పటికీ పనిచేస్తుంది. తర్వాత కేఎస్ శర్మ గారని ఈ ప్రసార భారతికి డైరెక్టర్ జనరల్గా చేశారు. ఆయన మా మేము ఊరే ఊరే అనుకుంటాం. ఇక్కడ జీపీ రావు గారు మా గురువు గారు హైదరాబాద్లోనే ఉన్నారు. చాలామంది ఉన్నారు. అంటే ఇప్పటికీ వాళ్ళ టచ్లోనే ఉన్నారు? టచ్లో ఉంటాం, తెలుస్తుంటాం. అంటే మీరు ఐఏఎస్ అవ్వడానికి గల కారణం, కానీ ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉండడానికి కానీ కారణం, ఇన్స్పిరేషను ఎవరని చెప్పుకోవచ్చు మీ ఉద్దేశం ప్రకారం? 100కి 100 పాళ్ళు మా అమ్మ నాన్న. అమ్మ ఒకటి ఫస్ట్, నేను పుట్టిందే 7వ నెలని. అవుంటా, 7వ నెల పుట్టట అది కదా. ఇప్పుడు 1945లో ఇన్క్యుబేటర్స్ లేవు, యాంటీబయాటిక్స్ లేవు, పెనిసిలిన్ అనే మటకు అప్పుడప్పుడే తెలుస్తుంది. ఈయన ఇన్వెస్టిగేషన్స్ లేవు. దూదిలో పెట్టి అలా తల కూడా పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది అనమాట. ఒక నెల తక్కువ పుడతారు, మరి 7th మంత్లో పుడతారు. జూలియస్ సీజర్ తర్వాత నేను అనుకోండి, మరి అంతే అతను అంతే. సిజేరియన్ అనే పేరే అందువల్లే వచ్చింది. సో సిజేరియన్ ఆపరేషన్ కూడా అప్పుడు లేవు కదా. సో అంత అపురూపంగా చూస్తే అసలు వీడు ఉంటాడా లేదా అన్నట్టు అనుకున్నారట. 3వ నెలలో కొంచెం బాగుపడే కనిపిస్తే లక్షణాలు. అప్పుడు గాంధీ గారు ఆంధ్ర మహిళా సభ శంకుస్థాపన చేయడానికి భవనం 1945లో చెన్నై వచ్చారు. అప్పుడు దుర్గాబాయి పిన్నేనే పిలిచేవాడిని మా అమ్మకి, చాలా క్లోజ్ ఆవిడ కాకినాడ. సో ఆవిడ తీసుకెళ్ళి గాంధీ గారి చేతిలో పెట్టి ఈ శిశువుని మీరు బ్లెస్ చేయండి అంటే ఆయన చేతులతో ఇలా అంటే అప్పుడు నాకు మోహన్ అని పేరు పెట్టారు, మోహన్ దాస్ అని. సో నేను అందుకనే నా సుఖంగా ఉంటున్నాను, మీరు ఎవరు లకీ అన్నారు కదా, లకీ కాదు అమ్మా. అసలు 7వ నెల ఆ కాలంలో పుట్టినవాడికి బతికే హక్కు ఉందా? అసలు ఛాన్స్ లేదు కదా. సో 73 ఏళ్ళు వచ్చి ఐఏఎస్ పాస్ అయ్యి పెళ్ళయి, పిల్లలు పుట్టి, మనవలు పుట్టి, మనవరాళ్ళు పుట్టి, ఇల్లు ఉండి అన్నీ, ఇంకా నాకు బాధపడాల్సిన కావాల్సిన కారణం ఏముంటుంది అసలు? ఈలో వేసుకుంటూ హాయిగా థ్యాంక్ యూ అంటూ బతకాలంతే, వేర్ ఇస్ ద డౌట్? అందుకనే అలాగ ఉంటారు, నంబర్ వన్. నంబర్ టూ, అది పుట్టుక. తర్వాత మిగతావన్నీ, బాలానంద వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, అవన్నీ మా అమ్మ. అది ఇంకా చదువు, ఇంగ్లీషు, లెక్కలు, మ్యాథమెటిక్స్, బ్రెయిన్, ఇది హ్యాపీనెస్, ఎట్సెట్రా, ఎబిలిటీ, అండర్స్టాండింగ్, ఫిలాసఫీ,
ఎవ్రీథింగ్ మై ఫాదర్ 100% ఓకే అంతే. ఇంకా ఎవరికి ఏవి ప్రమేయం లేదు నా జీవితంతో. నేను అసలు ఇంకెవరికి కూడా ఐ డోంట్ ఓ ఎనీబడీ ఎల్స్ ఎనీథింగ్. ఎడ్యుకేషన్ ఎలా నడిచింది అంటే మీ ఇష్ట ప్రకారమే ఐఏఎస్ చేస్తారా లేదా నాన్నగారు? నా ఇష్ట ప్రకారం అంటే నేను ఎప్పుడు ఏది చేయలేదమ్మా. మా నాన్నగారు చెన్నై నుంచి అది హైకోర్టు ఏమో గుంటూరు వచ్చేసింది పదరా అన్నాడు, ఆయనతో వెళ్ళిపోయాను. సగం క్లాసు ఆరో క్లాసు ఫస్ట్ ఫామ్ చెన్నైలో చేశాను, సగం ఆయనతో చేశాను. రెండున్నర ఏండర్థం ఉన్నావు, ఇంతలో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిపోయింది. ఆయన జడ్జి అయిపోయి హైదరాబాద్ వచ్చాడు. ఆయన కమాన్ అన్నాడు, ఆయనతో వచ్చేసాము. అక్కడ ఏదో స్కూల్ ఆయనకి తెలియదు నాకు తెలియదు, మెహబూబ్ కాలేజ్ హై స్కూల్ అని జాయిన్ చేశారు. ఇంతలో ఆయన ఇల్లు కొనుక్కుని గడ్డి అన్నారం వెళ్ళిపోయాడు. ఈ దూరంగా ఉందరం నాతో చలో ఆయనతో వెళ్ళిపోయాము. గడ్డి అన్నారం దగ్గర ఏదంటే ఆల్ సెయింట్స్ హై స్కూలు అక్కడ. తర్వాత అక్కడ నిజాం కాలేజ్లో పియూసీ. ఇంతలో ఆయన రిటైర్ అయిపోయి ఢిల్లీలో ప్రాక్టీస్ పెట్టాలి, నాతో వచ్చాయని వెళ్ళిపోయాను. అక్కడ ఏదో ఎవరో ఆయన పిలిచి వీడికి ఏదో ఒకటి చూడన్నారు. నాకు అసలు ఏం కోర్స్ చేయాలి ఏది ఏం ఐడియా లేదు. కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండేది, ఇంట్లో ల్యాబ్ ఉండేది హైదరాబాద్లో. హిందూ కాలేజీకి వెళ్తే కెమిస్ట్రీ అయితే ఎల్లుండి రమ్మన్నారు. సెయింట్ స్టీఫెన్స్ వాడు అయితే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అయితే ఎల్లుండి రమ్మన్నాడు. హిందూ కాలేజ్ వాడు మ్యాథమెటిక్స్ అయితే ఇవాళ ఇస్తాడు. నాతో వచ్చిన పెద్ద మనిషి మళ్ళీ ఎక్కడ వస్తాను యూనివర్సిటీ దాకాను మ్యాథమెటిక్స్ తీసుకో ఇవాళ జాయిన్ అయిపోవచ్చు కదా అన్నాడు. సరేనండి అన్నాను, అయిపోయింది. అలాగంతే కానీ మళ్ళీ బీఎస్సీ అయిపోయింది నాకు. అక్కడ ఆపరేషన్స్ రిసెర్చ్లో ఎంఎస్సీ చేయాలని ఉంది. మా నాన్నగారు అదేంటరా నేను హైదరాబాద్ వెళ్ళిపో, ఆయనకు విసుగెత్తింది ప్రాక్టీస్. తర్వాత ఆయన దామోదరన్ సంజీవయ్య గారు ఇది వేజ్ బోర్డ్ చైర్మన్గా ఉద్యోగం ఇస్తాను చేస్తారా భీమశంకరం గారు అంటే హైదరాబాద్ సెంటర్ అయితే చేస్తానట్టు ఈయన. హైదరాబాద్లోనే పెట్టారు ఆయన. మరి వచ్చే నాతో మళ్ళీ ఆయనతో వచ్చేసాను. మరి ఇక్కడ ఏం ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి కెమిస్ట్రీ ఇప్పుడైనా చేయొచ్చు అంటే వీల్లేదు, నువ్వు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో చేసావు కనుక మ్యాథమెటిక్స్ వేస్తామన్నారు. సరే మ్యాథమెటిక్స్ వేసేసాము. అది కెమిస్ట్రీ ఎందుకు చేయలేకపోయా అంటే కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీలో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అందులో ఏదో కొంచెం హెచ్చు తగ్గులు వచ్చి అదేమో బరువు తగ్గింది, అది ఫెయిల్ అయిపోయాం. ఫెయిల్ అయిపోతే ఫైనల్ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ వేస్తారు, అందువల్ల సెకండ్ క్లాస్ వచ్చింది. సో సెకండ్ క్లాస్ వచ్చింది కనుక ఇక్కడికి వచ్చి ఆ పంతం కొద్దీ నాకు సెకండ్ క్లాస్ వస్తుంది. మా నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు, ఏంట్రా నీకు ఎప్పుడు లేదని. గట్టిగా చదివి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటిదాకా కూడా నాకు హైయెస్ట్ రికార్డ్ అనుకుంటాను మ్యాథమెటిక్స్. కానీ ఒకటి మరి ఎందుకు రాదని దానివల్ల వచ్చింది అది. ఓకే తర్వాత అండి, అంటే మీ నాన్నగారు అలాగే మీకు ఫిలాసఫర్ అనండి, అంటే అన్నీ ఆయనే అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమైన పర్సన్ వేరే వారు ఉన్నారు, వారు మీ నాన్నగారు కూడా కొంచెం ఆ టైంలో అంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారమ్మా. మరి నాకు ప్రైవేట్ చెప్పిన ట్యూషన్ మాస్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. తర్వాత రాను రాను లైఫ్లో కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఫిలాసఫర్స్ గైడ్స్ గురువుగారులు ఇవాళకే ఉన్నారు. కానీ ఆ అప్పటి ఆ పరిస్థితుల్లో మా నాన్నగారి సహాయమే అంటే కంప్లీట్లీ హిజ్ ఓన్ గైడెన్స్ అండ్ లీడర్షిప్ అంతే కంప్లీట్లీ. మీకు తర్వాత ఇటువైపు ఇది కాదు ఇటువైపు రండి అని మీ నాన్నగారితో పాటు ఫైట్ చేసింది ఎవరు? వనజాయం గారమ్మ, ఆవిడ మరి నాకు మా గైడ్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చేశాను, ఐన్స్టైన్స్ థియరీ. అది చాలా బాగా రెండు పేపర్లు కూడా పబ్లిష్ చేశాను. ఆవిడ సోర్బోన్ అని పారిస్లో ఒక యూనివర్సిటీకి పంపాలని ఆవిడ కోరిక. నాకు వెళ్ళిపోవాలని, నాకు సైంటిస్ట్ అవ్వాలని అప్పటిదాకా హుషారు. మా నాన్నగారు ఏమీ లాభం లేదు, నేను చెప్తున్నాను కదా నువ్వు ఐఏఎస్ ట్రై చేయి, రాకపోతే వచ్చాక నాకు వద్దు అని వదిలేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, చేశాను అని నాకు ప్రూవ్ చేసుకో అని. అది సరే ఇంతలో అది రానే వచ్చింది. ఈ ఆవిడ పాపం మరి ఆవిడ కోరిక తీరలేదు, ఆయన కోరిక తీరింది. సరే దాని వచ్చాక కూడా ఆయనతో వచ్చింది కదా మరి ఏం చేస్తామని కూడా ఆయన అడగలేదు. పద అన్నారు మూటా ముల్లే సర్దుకున్నాను, మసూరి వెళ్ళిపోయాను. తర్వాత మీరు ఐఏఎస్ అయిన తర్వాత వనజాయి గారిని కలిసారా అండి? ఎన్నోసార్లు అమ్మ. ఆవిడ వైస్ ఛాన్సలర్గా ఉండగా నేను ప్లానింగ్ సెక్రటరీ. ఆవిడ వైస్ ఛాన్సలర్ సీట్లో కూర్చుంటే పక్కనే కూర్చుని మేడం అంటూ ఆవిడతో అలాగే ఆవిడ ఆ గురుభావంతోనే ఆవిడకి పనిచేశాను. ఆవిడ మాత్రం చివరిదాకా నన్ను మాత్రం షీ నెవర్ ఫర్గివ్ మీ, నువ్వు వాడవే కదా అని చెప్పి. ఆవిడకేదో నేను రిలేటివిటీ చేస్తే బాగుంటుందని ఆవిడ కోరిక అనమాట. అంటే మీరు లవ్ మ్యారేజ్ అని విన్నామండి? రెండు నమ్మా. అదే అంటే మా మేనమామ కూతురు చిన్నప్పటి నుంచి అనుకున్నది. కానీ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కొంచెం మాట్లాడుకుని చూడండి ఎలా ఉంటుందో అని. మా ఇద్దరికి సరే అనుకున్నాం, బాగుంది అనుకున్నాం. అంటే అప్పుడు అలా అనిపించింది, మరి ఇప్పుడు వెనక్కి చూసుకుని ఆలోచిస్తే ఇంకోలా ఉండొచ్చు. కానీ నేను చెప్తాను మేడం, చెప్పకుండా చెప్పండి. ఎందుకంటే మీలాంటి ఇంటర్వ్యూలు నేను ఎన్నో ఇచ్చాను. అది ఈటీవీ వాళ్ళు అదే అడిగారు,
మీరు ఇన్ని రోజులు మరి సద్భావంతో సుహృద్భావంతో హాయిగా కలిసిమెలిసి ఉండగలరు అంటే ఎన్నో కామన్ ఇంట్రెస్ట్ అవి ఉంటాయి కదా అండి, ఏవీ లేవమ్మా అని చెప్పాను. ఎందుకంటే మాకు రుచుల దగ్గర నుంచి, అభిరుచుల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి ఎడ్డం అంటే తడ్డం, అసలు ఎక్కడ మా ఇద్దరికి ఇది అసలు లేదు. అందువల్లే అంతా సాఫీగా జరిగిందని నా ఉద్దేశం. ఎందుకంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా యాక్షన్ అండ్ రియాక్షన్. అది అది అంటే ఒకవేళ అంటే మీకు ఉంది అయితే మనసులో చేసుకోకపోతే ఇంకా ఎవరో వచ్చిండేవాళ్ళు. అటువంటిది ఏం లేదు, అబ్బాయి బలేవాలి, అది అటువంటిది ఏమీ లేదు. నేనేదో అదేదో వాడు సినిమాలో అనాలనిపించింది అనేసాను కానీ, నో ఇఫ్ ఐ వర్ టు లివ్ మై లైఫ్ అగైన్ ఫాదర్ మదర్ వైఫ్ చిల్డ్రన్ ఐ వుడ్ నాట్ లైక్ ఎనీథింగ్ టు చేంజ్ కెరియర్. తర్వాత మీకు ఊహొచ్చాక గాంధీ గారిని కలవడం ఎప్పుడైనా జరిగిందా? లేదమ్మా, లేదు. నాకు 3-7 వచ్చినప్పటికీ ఆయన పోయారు. లేదు, ఇప్పటికీ ఆయన టీచింగ్స్ ఏమో చెప్పడమే తప్ప. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారితో అంటే మీ అమ్మగారికి కానీ ఇప్పుడు మేడంతో కానీ ఉన్న అనుబంధం, అలాగే ఎప్పుడైనా కలిసారా? చాలాసార్లు అమ్మా. నాకు లైఫ్లో అసలు అందరూ చిన్నప్పుడు అడిగేవారట, నీకు జీవితంలో ఏం చేయాలని ఉందంటే దుర్గాబాయ్ పిన్నికి ప్రైవేట్ సెక్రటరీ అవుతానని. ఎరా వస్తావా అని అడిగేది పాప ఆవిడని. నేను మరి ఐఏఎస్లో జాయిన్ అయ్యాక దేశ్ముఖ్ గారు ఆవిడతో ముఖ్యమైన నాకు ఒక జ్ఞాపకం ఏంటంటే, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఢిల్లీలో పూర్తిగా ఖాళీ ప్రదేశం, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైనా కడితే బాగుందని వాళ్ళిద్దరు ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకుని, జపనీస్ కింగ్ దగ్గర గ్రాంట్ తీసుకుని చూడ్డానికి వెళ్ళారు. కరెక్ట్గా ఒకటే ఒక సంవత్సరం మర్నాడు నెక్స్ట్ సంవత్సరం అదే తేదీకి రెడీ అయిపోయింది. ఇప్పటికీ చూస్తుంటాక ఆశ ఫౌండేషన్ స్టోన్ చూసి వస్తూ ఉంటాను. ఆవిడ షీ వాజ్ అ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్. ఏం తెలుసుకుంటా, ధైర్యానికి, విశ్వాసానికి, ఆత్మవిశ్వాసానికి, మొండితనానికి, పంతానికి అన్నిటికీ పెట్టిన పేరు ఆయన. మహానుభావుడు. మరి వాళ్ళిద్దరూ నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్గా ఉండగా ఓ రోజు వచ్చి రాత్రి ప్రత్యేకంగా పెద్దవాళ్ళు మా ఇంట్లో ఉండి, నాకు మా జ్ఞాపకం పొద్దున్నే మా ఆవిడ ఎంఎస్సీ ఇన్ బాటనీ, ఆయన ఏదో ఎకనామిక్స్ ఏదో కేంబ్రిడ్జ్లో ఏం చదువుకున్నాడు నాకు ఉన్నట్టు గుర్తురావట్లేదు. పొద్దున్న 7 నేను పనుల్లో ఉన్నాను, మా ఆవిడని వాక్కి తీసుకెళ్ళి ఆ బాటనీ గురించి అన్నీ అడిగి వాడికి నాకు ఏం తెలియదు అనిపించేటట్లా చేశాడు ఆయనకి. అసలు ఆవిడ అంత నాలెడ్జ్ పనికిరాలి ఆయన, ఊరికే అలా వాక్కి తీసుకెళ్ళి ప్రతి మొక్కని గుర్తుపట్టగలిగేవాడు. దోస్ ఆర్ ఆల్ పీపుల్ ఆఫ్ అ డిఫరెంట్ జనరేషన్. ఒక రూపాయి జీతంతో పనిచేసేవాడు ఫైనాన్స్ మినిస్టర్గా. ఒక చిన్న వివాదాస్పద విషయం వస్తే దాని మీద ఆ ముంద్రా స్కాండల్ అనేది ఈ క్విట్ కంప్లీట్లీ వదిలేసుకున్నాడు అంతే. ఇప్పుడు ఏంటమ్మా అది ఇప్పటి పరిస్థితుల గురించి వాళ్ళని వెళ్ళి ఒకే ఇంటర్వ్యూలో మాట్లాడడం కూడా తప్పు. అంటే అప్పుడు మీరు 60 ఉన్న మీ బ్యాచ్కి ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి మధ్యాహ్న వ్యత్యాసం ఏదైనా చూసారా మీరు? అది మాత్రం లేనే లేదమ్మా. చాలామంది అడుగుతారు, ఒక్కసారి మీరు నాతో వస్తే మీరు కళ్ళు మూసుకుని అదేదో ఏదో వేలు ముట్టుకోండి అంటారు కదా అలాగా, ఆదిలాబాద్, మెచ్చల్, విజయనగరం, వెస్ట్ గోదావరి, మీరు మీకు ఇష్టం వచ్చిన జిల్లా చెప్పండి, మీకు ఇష్టం వచ్చిన సబ్ డివిజన్ చెప్పండి. చాకుల్లాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు ఫీల్డ్లో. చాకులు అంటే చాకులు, అంకిత భావంలో కానీ డెడికేషన్, డివోషన్, హార్డ్ వర్క్, అంబిషన్, క్లారిటీ ఆఫ్ థాట్, అండ్ దెన్ పెట్రియాటిజం, అండ్ దెన్ ఎబిలిటీ టు డూ హార్డ్ వర్క్, ఏమీ తక్కువేవాళ్ళు. ఇంకా మాకంటే మాకు కొన్ని తెలియవు, ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని చెప్పేవాళ్ళు అంటే ప్రపంచమే అంత వికాసం చెందలేదు అప్పటికి. స్ఫియర్ ఆఫ్ నాలెడ్జ్, స్మోకింగ్ ఇట్స్ సో డేంజరస్, ఇప్పుడు ప్రతి చోట చూస్తున్నాం కదా, ప్లాస్టిక్ వాడకూడదు, ఇవన్నీ పిల్లలకి తెలుసు. అవును, ఆ రోజుల్లో మాకు మ్యాంగ్రోవ్స్ డిస్ట్రాయ్ చేయకూడదు. నేను గుడ్డిగా వెళ్ళి కృష్ణ కలెక్టర్గా మ్యాంగ్రోవ్స్ అని డిస్ట్రాయ్ చేసి బ్లాకిష్ వాటర్ రొయ్యల చెరువులు తవ్వించాను. ఇప్పుడు వెళితే చెప్పకుండా చేసేవాడు, అంత పాపం చేశాను కానీ మాకు తెలియక. కానీ ఇప్పటి జనరేషన్ అలా కాదు కదా, ఎంతో నాలెడ్జ్తో వచ్చారు కానీ ఇన్ దేర్ టాలెంట్ అండ్ దేర్ ఎబిలిటీ అండ్ ఇన్ దేర్ సిన్సియరిటీ నో క్వశ్చన్, ఐఏఎస్ క్వాలిటీ హ్యాస్ ఫాలన్ డౌన్ ఎంత మాత్రం ఒప్పుకోను. ఏమైనా అయితే మాకంటే ఎన్నో విధాలు మచ్ బెటర్ ప్రోడక్ట్ హ్యాస్ కమ్. ఐ హ్యావ్ గ్రేట్ హోప్ ఫర్ ద కంట్రీ ఇన్ దేర్ హ్యాండ్స్. అందువల్లే మళ్ళీ ఏమాత్రం ఆపర్చునిటీ, మొన్న సబ్ కలెక్టర్ రాజమండ్రి నేను కలిశాను, నిన్న కాక మొన్న జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం కాక వాళ్ళు వెతుకుని చూసుకుని కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, పీపుల్ లైక్ యాజ్ ఆర్ దేర్ డోంట్ వరీ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇఫ్ వీ కెన్ డూ ఎనీథింగ్ వీఆర్ విత్ యూ అని చెప్పి చెప్తూ వస్తుంటాను. దేర్ అన్ ఎక్సలెంట్ జనరేషన్. అలాగే చెన్నారెడ్డి గారితో మీ పనిచేసిన అనుభవం అలాగే వారితో. చెన్నారెడ్డి గారు మా
స్వాతంత్ర్యం తర్వాత మన దేశం చూసిన బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్స్లో ఒక ఆయనమ్మ. ఓకే, ఆయన ఎక్స్ట్రాడినరీలీ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఆయనకి ఏదో ఆల్ పొలిటీషియన్స్ హ్యావ్ దేర్ డిఫరెంట్ ఫ్యాసెట్స్, వాటి గురించి మనకు సంబంధం లేదు. హీ అండ్ ఐ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ ఈక్వేషన్ ఆల్వేస్. ఒకసారి నన్ను అడిగాడు కూడా, వాట్ మోహన్, ఐ థాట్ యువర్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో క్లెవర్ అని చెప్పని. సార్ క్షమించాలి సార్, నేను ఓన్లీ ఇంటెలిజెంట్ నాట్ క్లెవర్ అని ఆ విధంగా ఆ లెవెల్లో ఉండేది మాకు. కానీ ఎందువల్ల, ఒకసారి నేను శారదా ముఖర్జీ దగ్గర ఉండగా ఆవిడకి ఈయనకి కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల అందులో నాదేదో పాత్ర ఉందని ఆయనకి ఎవరో చెప్పడం వల్ల ఆయనకు ఒక విధమైన రాంగ్ ఇంప్రెషన్ వచ్చింది. కానీ ఎంత గొప్ప వాళ్ళకైనా ఈ అందించేవాళ్ళు ఉంటారు కదా, ఆ మాట నమ్మేవాళ్ళు, ఇవన్నీ ఉంటుంది కదా సార్. తర్వాత ఒక వయసు వచ్చాక ఒక ఒక స్థాయికి పెరిగాక మనకి నంబర్స్ తగ్గిపోతారు చుట్టూ ఉన్నవాళ్ళు. మనకి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పింది విన్న అలవాటు అయిపోతుంది. తప్పదు, అది ఎవరికైనా తప్పదు. అందువల్లే ఎప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ చెప్పాడు కదా, కీప్ యువర్ డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ అండ్ లెట్ లైట్ అండ్ యు నో ఫ్లో ఇన్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అని. నేను ఎందుకైనా ఏ ఉద్యోగంలో ఉన్నా ఎవరు వస్తా అన్నా సరే ఫ్రీగా చూడాలమ్మా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఫ్లో లేకపోతే కష్టం పనిచేయడం. సో ఆయనకి ఏదో కృష్ణా జిల్లా వేశారు. అక్కడ ఏదో యుగంధర్ గారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బస్సులు ఉండేవి, అవి బస్సు ఆపరేటర్లు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళకి ఇప్పించాలి, వాళ్ళకి నష్టపోతారు పెద్దవాళ్ళు. అది ఒకరోజు ఈనాడులో ఏదో నా గురించి కాస్త బాధాకరంగా అనిపించే ఒక వార్త వచ్చింది, కలెక్టర్ మీద ఒత్తిడి వల్ల ఆయన ఈ పర్మిట్లు ఇవ్వట్లేదు. అసలు బస్సులు ఉన్నాయి కానీ ఇటువంటి పథకం ఉందని కానీ అది ఇవ్వటం లేదు కానీ ఏం తెలియదు నాకు. కొంచెం మరి బ్లడ్ బాయిల్ అవుతుంది కదా, మరి ఆవేశంలో మా సబ్ కలెక్టర్ కేవీ రావు గారిని పిలిచి ఇవాళే ఇప్పించేవంటే ఆయన చేతిలో కర్రపరుచుకుని వెళ్ళి అన్నీ చేయించాడు. ఓకే, అది పార్లమెంట్ ఎలక్షన్కి 1979 పార్లమెంట్ ఎలక్షన్స్కి, తన 80 పార్లమెంట్ ఎలక్షన్స్కి 3 వారాల ముందర. ఇప్పుడు మరి ఇన్ రిట్రాస్పెక్ట్ నన్ను అడిగితే నేనే సమ్మతించను, అది వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ఇమ్మెచ్యూర్ యాక్ట్. చేయొచ్చు, 10 రోజులు ఆగి చేయొచ్చు కదా, కాస్త ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఎలక్షన్ లేక చేసాం అది మంచి. వాళ్ళు మరి ఎంతో పవర్ఫుల్ పీపుల్, ఎలక్షన్లో వాళ్ళకి పెద్ద పాత్ర ఉంటుంది. ఆయన కానీ ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన వెళ్తున్న విమానం వైజాగ్ వెళ్లాల్సింది, పొరపాటున గన్నవరంలో ఆగాల్సి వచ్చింది సమ్ డిఫెక్ట్. సరే ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసి నేను ఎస్పీ వెళ్ళాము. ఆయన తర్వాత ఆ ఎస్పీ రామావతారాన్ యాదవ్ అని చెప్పి ఆయన అతన్ని ఆయన ముందర జరిగింది ఇదంతా. ఏం మోహన్ ఎలా ఉన్నట్టు బాగానే ఉన్నాను, ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్, బాగుంది సార్, చాలా హాయిగా ఉన్నాను. మరి ఇంతకంటే నీకు ఇంటెలెక్చువల్ ఉద్యోగం అంటే ఇష్టం ఉంటుంది కదా అంటే, నేను అటువంటిది ఏం లేదు సార్, నాకు బాగానే ఉంది, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టినాను, కొన్ని ఐడియాలు వచ్చాయి, ఐడ్ లైక్ టు క్వైట్ హ్యాపీ అంటే, లేదు లేదు ఫలానా ఆయన నిన్ను ఫిషరీస్ కార్పొరేషన్లో కావాలంటున్నాడు, మరి ఆయన కావాలంటే నేనేం చేస్తాను సార్, నేను మాత్రం ఏం అడగలేదు. ఆయన ఇలా అడుగుతాడేమో ముఖ్యమంత్రి గారిని, నువ్వే చెప్పి ఉంచొక మాట అని చెప్పి నాకు చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. నీకు ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, నాకేం సంబంధం లేదు, తర్వాత మీ ఇష్టం అంటే మరి వేస్తే వెళ్తావా అన్నారు. అదేంటి సార్ మరి మీరు, యు ఆర్ ది మై బాప్ ఆఫ్ మై రికార్డర్, వేస్తే వెళ్తారా ప్రశ్నే ఉంది, వేస్తే వెళ్తారు ఆల్ రైట్ అన్నారు. అంతే, 10 రోజులు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. బాగా కానీ చేసింది తప్పు కదా, మరి వెళ్ళిపోయాం. తర్వాత జిల్లాలో కూడా ఇతను ఏదో ముఖ్యమంత్రిని ఎదిరించి చేసి ఏదో హీరోగా చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు కదా, ఫిషరీస్ కార్పొరేషన్కి వెళ్ళాం, అదంటే పనికి మాలిన పోస్ట్ అని. తర్వాత ఈ మధ్యన ఎవరు అడిగితే నీకు అన్ని పోస్టింగ్స్లోనూ ఏది ఎక్కువగా నచ్చిందయ్యా అంటే అదే పేరు వచ్చింది. బ్రహ్మాండమైన ఉద్యోగం అమ్మా, ఎంత అసలు మత్స్యకారులు వాళ్ళకి చేయగలిగినంత పని మన భారతదేశంలో ఎవరికీ చేయలేము. దే లివ్ ఇన్ ఎ కంప్లీట్లీ ఐసోలేటెడ్ వరల్డ్. దేశమంతా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉన్నా ఒక్కొక్క జిల్లాలోనూ వాళ్ళ మెయిన్ ల్యాండ్కి వాళ్ళకి అసలు ఏంటి కొంతనే ఉండదు. సో చాలా అక్కడ కూడా ఆ ఉద్యమం ఎవరో కావాలనుకున్నాడు, అందులోంచి కూడా తీసేస్తే ఇంక నాకు ఏంట్రా ఇది చీ అనిపించే టైంకి హిదాయతుల్లా గారు, శారదా ముఖర్జీ గారు. ఆవిడ అసలు మొదట 3 నెలలు గుంటూరు కలెక్టర్గా ఉండగానే పొరపాటున ఆవిడ నాగార్జున సాగర్లో గుంటూరు వైపు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చింది. అవతల వైపు ఆవిడ వెళ్తుండగా కలెక్టర్ ఏమో కారులో నిద్రపోయాట, ఆవిడ కోపం వచ్చి అతను దింపేసి ఆ కోపంలో ఇక్కడికి వచ్చింది. నేనేమో సూటు బూటు వేసి కొంచెం 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే వీడు ఎవడో బాగున్నాను అనిపించింది, నాకు వీడు కలెక్టర్ సెక్రటరీగా కావాలంది. వెంకట్రావు గారు చీఫ్ మినిస్టర్,
మరి ఏం చేస్తామయ్యా ఆవిడ ఆడావిడ నేను ఎలా వద్దంటే మీరు బాధపడకండి సార్ అని 3 నెలలు అప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను. మా నాన్నగారు వాళ్ళు కూడా వచ్చి నన్ను కలెక్టర్గా చూసి హాయిగా ఉందనుకున్నాను అనుకున్నాను, వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే అది అది ఆ టైంలో అప్పుడు తర్వాత ఆవిడ చెప్తే హిదాయతుల్లా గారు నన్ను వస్తావా అని అడుగుతున్నారు, వెళ్ళేవాడిని కాదు. ఈ ఫిషరీస్ కార్పొరేషన్ నుంచి మార్చిన కోపంలో ఇంక ఎందుకు ఇవన్నీ ఇచ్చా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ మళ్ళీ ఆయన హిదాయతుల్లా గారికి ఏదో ఒక డిన్నర్కి ఏదో పిలిస్తే నన్ను పిలవలేదు. అది ఏదో ప్రైవేట్ డిన్నర్, ఆయన గాల్ఫ్లో ఏదో బాగా ఆడారని. బాగా ముగ్గుసూడు తత్వమే అంటే మరి ఏం చేస్తామమ్మా, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ బాటమ్ లైన్ అని ఉంటుంది కదమ్మా. ఎవరైనా కావచ్చు, మీకు చెప్పాను కదా కింద వాళ్ళని హీనంగా చూడలేదు, పై వాళ్ళని అనవసరంగా. సో ఆయనతో కూడా ఆయన కూడా ప్రెసిడెంట్ అవుతానో లేదో అని మీ మనసులో ఆయన ఉన్నాడు. నాకేమనిపించింది, నేను ప్రెసిడెంట్ అవ్వలేదు అనుకోండి, అయితే 5 ఏళ్ళు ఉండాలి, అవ్వకపోయినా ఇంకో 3 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉందో అని ఎలాగ రాలేదు. అప్పుడు వెళ్తానంటే నాకు ఇతనికి ఏదో రాష్ట్రపతి భవన్ వెళ్ళాలని మనసులో ఉంది, అది అవ్వలేదని వెళ్ళిపోతా అనిపిస్తుంది. అది కూడా రాసిచ్చాను ఆయనకి, మీకు అలా అనిపించే లోపల ఇప్పుడే పంపించేయండి అని. ఆయన ఏమో మా ఇంటికి వచ్చి అది మా ఆవిడకి ఇచ్చి మీ ఆయన చూడేదో కథలు రాస్తున్నాడు నీ దగ్గర ఉంచి ఇచ్చేసి వెళ్ళాడు పాపం, నేను దాన్ని ఉంచుకుందామని. సరే ఇంట్లో ఎన్టీ రామారావు వచ్చాడు రమ్మంటే వచ్చేసాను అనమాట. అది ఎన్టీ రామారావు గారి దగ్గర జరిగిన ఒకటి రెండు వేరే ఎన్టీ రామారావు గారితో అదే ముఖ్యంగా అదే ఆయన ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఫస్ట్ టైం ఢిల్లీ. ఓకే ఆయన ఏంటి మరి విజయయాత్ర లెవెల్లో వెళ్ళాలి కదా ఎన్టీ రామారావు గారు అంటే, మరి భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇందిరాగాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ బ్యాక్ అంతే, వేరే ఏం లేదు. ఆ మొదటి 3 అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడేంటి దానికి చిన్న బ్యాక్గ్రౌండ్, ఆయనకి ప్రభుత్వంలో వేస్ట్ ఎక్కువగా ఉంది, ఎంత టూ మచ్ ఆఫ్ బ్యూరోక్రటిక్ గ్రోత్, దాన్ని కుదించాలి తగ్గించాలి, ఈ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి ఇన్ని వద్దు అని ఒక ఫీలింగ్తో వచ్చాడు ఆయన. కరెక్టే 49 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి వాటిని తగ్గించాలని. ఎవరో ఒక మహానుభావుడు ఈ ఆయన్ని ఉంటారు కదా మరి పెద్ద ఆయన పేరు ఎందుకులేండి కానీ 49 ఇలా 9గా చేయొచ్చు అని ఒక చిన్న సంతకం లేదు ఏం లేదు, ఒక చిన్న కాగితం, ఒక ఫైల్ లేదు, ఒక పరిశీలన లేదు ఏం లేదు, ఆయన చేతిలో పెట్టించాడు ఎవరి చేతను. ఆయన చూసినాడు బ్రహ్మాండంగా బాగుంది, ఆయనకి ఏం తెలుసు ఆయనకు వచ్చి కొన్ని నెలలు కూడా అవ్వలేదు. అది నాకు ఇచ్చి మోహన్ నీ దగ్గర ఉంచు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్దాం ఢిల్లీలో అన్నాడు. జీవులో పెట్టుకున్నాను, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాయి, ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ పీటీఐ హాల్లో అయిపోయింది, కారులో కూర్చున్నావు. అప్పుడే ఆయన గుర్తొచ్చి అరే ఆ కాగితం ఏదన్నాడు, సార్ నా జేబులోనే ఉందండి నన్ను, మరి నాకు ఇవ్వలేదంటే ఇవ్వలేదండి నన్ను, మరి ఏంటికంటే సార్ సార్ మీరు పబ్లిక్లో చెప్పడానికి రెడీగా లేదండి, ఇట్స్ ప్యూర్లీ యునో రా ఫామ్. మీ అంతటి మనిషి అంత ఆలోచించకుండా అది చెప్తే బాగుండదు, అది నా ద్వారా మిమ్మల్ని ఆపలేదన్న ఫీలింగ్ నాకు ఇష్టం లేదు అందుకని ఇవ్వలేదన్నది. ఆయనకి చాలా కోపం వచ్చింది, కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఆయన తెలిసి వచ్చింది అప్పటికీ జరగలేదు అది, అప్పుడెందుకు ఇవాళ దాకా జరగలేదు అవి ఆఫ్టర్ 35 ఇయర్స్. కానీ అవి తప్పదు కదా, కొన్ని ఆయన ఏమైనా చేసి ఉండొచ్చు, నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చు, పొమ్మని ఉండొచ్చు, కానీ ఆ రిస్క్ తీసుకోవాలని జేబులో పెట్టుకోవాల్సి వస్తుంది మరి తప్పదు. కానీ ఆయన నా మీద ఉన్న ఎఫెక్షన్ కొద్దీ ఈ జస్ట్ కెప్ క్వైట్. ఇలాగే ఎక్సైజ్ పాలసీ ఈ కాంట్రాక్టర్లు ప్రభుత్వాలనే నడిపించేస్తున్నారు, ప్రభుత్వాలని పడేస్తున్నారు అనే ఫీలింగ్ కరెక్టే అది, కనుక ఆయన అది తీసేయాలని. ఆ తీసే ప్రయత్నంలో కొందరు పార్టీ వర్కర్స్కి ఏవో ఇది ఇచ్చేస్తారేమో అన్న భయం నాది ఒకటి. రెండోది ఉన్నట్టుండి మారిస్తే ఎక్సైజ్ రెవెన్యూ కనుక పడిపోతే రాష్ట్రం ఏమైపోతుంది, సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ మనకు ఉన్నవే రెండు, అసలే ఎన్టీ రామారావు అపోజిషన్ పార్టీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే అసలు ఫినిష్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జస్ట్ వెయిటింగ్ టు పౌన్స్ ఆన్ ది గవర్నమెంట్ ఏదో ఒక, ఎందుకంటే దేశమంతా జనతా పార్టీకి వేస్తే మనం ఏమో కాంగ్రెస్కి వేసాం, దేశమంతా కాంగ్రెస్ మళ్ళీ తెప్పిస్తే మనం ఏమో ఎన్టీ రామారావుకి నడిపించాం, అసలే అటువంటి పరిస్థితుల్లో మనం రిస్క్ తీసుకోకూడదని చెప్పి నేను ఆయన దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పాపం నా దగ్గరికే వచ్చేవారు ఆయన పిలిస్తే, అప్పుడు ఆయన రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్, నేనే వస్తానండి అని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పాడు అయ్యా ఇది జరగబోయే పని, మీకు ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం లేదని చెప్తే మాత్రం ఇది జరుగుతుంది, నాకు ఇష్టం లేదని చెప్పిన ఘనత మీకు మిగులుతుంది అన్నాడు. నేను చెప్పాను సార్ మా కింద ముగ్గుతో పెట్టిన విజయం మాకది, ఏమైనా మంచి పని జరిగితే ముఖ్యమంత్రికి క్రెడిట్ ఇవ్వి,
చెడ్డ పని జరిగితే అది నీది రెస్పాన్సిబిలిటీని ఒప్పుకో అని మాకు మొదటి నుంచి నేర్పిస్తారు. జరిగేదేదో జరగనివ్వండి, నేను మాత్రం దీన్ని సమర్థించను అని చెప్పాను. సో క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయిందమ్మా. మంత్రి గారిని అడిగారు, ఆయన ఏం మాట్లాడలేదు. చీఫ్ సెక్రటరీని అడిగారు, ఏం మాట్లాడలేదు. ఫైనాన్స్ సెక్రటరీని అడిగారు, ఏం మాట్లాడలేదు. రెవెన్యూ సెక్రటరీని అడిగారు, ఏం మాట్లాడలేదు. వెరీ గుడ్, ఆయన పేజ్ తిప్పేస్తున్నాడు అంటే అయిపోయినట్టు. నేను చెయ్యొద్దాను వెనకాల నుంచి. ఆయన నా వైపైనా చూడలేదు. అతను ఏదో మాట్లాడేటట్టు ఏంటో కనుక్కోండి అని అడిగి ఇలా తల తిప్పేసి, అప్పుడు చీఫ్ సెక్రటరీని వచ్చేసి కానీ అన్నాడు. నేనేమో అదేది వట్టి పెట్టుకుని వచ్చాను, 7 నిమిషాలు ఉపన్యాసం, కళ్ళు మూసుకుని కడకడకడకడా చెప్పేశాను. దీనివల్ల ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇలా చేయకూడదు, అంతే సార్, తర్వాత మీ ఇష్టం అని కూర్చున్నాను. ఆయన ఇంకా నా వైపు తిరగలేదు. అయిపోయిందా తను చెప్పేది అన్నాడు. ఆయన చెప్పి అయిపోయింది, వెరీ గుడ్, నెక్స్ట్ ఐటమ్ అంటే అప్రూవ్డ్ అన్నమాట, అయిపోయింది. కానీ యునో వాట్ హ్యాపెండ్, దట్ ఇయర్ వి గాట్ 150 crores ఎక్స్ట్రా. ఆయన జడ్జ్మెంట్ వాజ్ కరెక్ట్, మైన్ వాజ్ రాంగ్. నేను చేసింది కరెక్టే, దాన్ని అపోజ్ చేయడం, బట్ ఆయన చేసింది కరెక్టే ప్రజల ఇంట్రెస్ట్లో. బట్ అల్టిమేట్లీ ఇట్ హాస్ లెసన్ టు మీ దట్ ది గట్ ఫీలింగ్స్ ఆఫ్ లీడర్స్ ఆర్ సమ్టైమ్స్ మచ్ మోర్ దెన్ ద లిమిటెడ్ ఇంటెలిజెన్స్ వి బ్యూరోక్రాట్స్ హ్యావ్. సార్, అలాగే అబ్దుల్ కలాం గారితో మీకున్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాను. ఆయన గురించి నేను వేరేగా చెప్పేది ఏంటంటే, అందరికీ తెలిసిన మహానుభావుడు, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ టు అవర్ కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేమందరం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో మెంబర్స్గా చేరి కలవడానికి వెళ్ళాము. ఇది చేయాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం అంటే అంతా బాగానే ఉంది, మీకు మీరు తలుచుకున్నది చేసే శక్తి ఇచ్చిందా లేదా ప్రభుత్వం అని. అది ఇవాళ దాకా లేదమ్మా. ఆయనకు ఒక్క క్షణంలో తెలిసిపోయింది ఏది ఇవ్వాలో ఏది ఇవ్వలేదో అనేది. అంత అంటే గట్ ఫీలింగ్స్ ఉన్న మనిషి అన్నమాట. తర్వాత ఆయన ప్రెసిడెంట్గా దిగిపోయారు. అండ్ ఆయన టెన్యూర్ అయిపోయింది, నేను ఇంకా మెంబర్గా ఉన్నాను. ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిసాము, కలిస్తే పక్క పక్కనే కూర్చుని ఉన్నాం. నమస్కారం అంటే, ఎస్ మోహన్, వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అన్నాడు. ఏం చేస్తున్నా అడుగుతాడండి, మొన్ననే కదా కలిసినైనా, మరి మెంబర్ అండి, ఏమేం తెలుసు, నేను ఎవరో తెలుసు. చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ అయినప్పుడు ఆయన ప్రెసిడెంట్ వచ్చాడు, చూశాడు, నన్ను బాగా గుర్తుపడతాడు. మరి సార్, యూ నో ఐఎమ్ వర్కింగ్ యాజ్ మెంబర్ ఎన్డీఎంఏ అంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్, టెల్ మీ వాట్ యు ఆర్ డూయింగ్ అన్నాడు. అంటే నీ బిరుదు నీ ఉద్యోగం అది నాకు అక్కర్లేదు, నిన్న కానీ ఇవాళ కానీ నలుగురికి పనికొచ్చే పని ఏదైనా చేస్తుంటే అది నాకు చెప్పు, ఇంట్రెస్ట్ ఉందని. ఎంత సింపుల్గా చెప్పాడమ్మా, అది డూయింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్. నేను ఐఏఎస్ అంటే ఐఏఎస్ సరేనయ్యా, 40 ఏళ్ళు ఐఏఎస్, ఓకే, అగ్రీడ్, ఏమైనా చేసావా హైదరాబాద్లో, ఏమైనా చూపిస్తావా నన్ను తీసుకెళ్ళి అంటే, మరి అది కదా. సో అంత డైరెక్ట్గా టు ది హార్ట్ ఆఫ్ ది మ్యాటర్ వెళ్ళగలి, అది ఇన్నోవే, ఇట్స్ ఇన్నోసెన్స్. చిన్నపిల్లలకే ఉంటుంది అటువంటి క్లారిటీ ఆఫ్ థాట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ క్లౌడెడ్ బై ఎనీ బ్యాడ్ దిస్ థింగ్స్. అదే ఆయన గురించి అనుకుంటూ ఉంటాను ఇప్పుడు. వండర్ఫుల్ మ్యాన్. అలాగే రాజశేఖర రెడ్డి గారితో కూడా మీరు కలిసి పనిచేశారు. అదేనా అంటే, రాజశేఖర రెడ్డి గారికి రెండు బిగ్ థింగ్స్. ఒకటి, కష్టపడి ఏర్పాట్లు చేసిన కృష్ణ పుష్కరాలకి, ఆయన శ్రీశైలంలో ఉన్నాడు ఆవిడ పొద్దున్న, అక్కడ ఇనాగ్రేట్ కృష్ణానదిలో అదే సంబంధించిన ఒక కార్యక్రమం. నేను హైదరాబాద్లో ఉన్నాను. పొద్దున్న 5:30కి మెసేజ్ వచ్చింది, 4 పోయారని విజయవాడలో. ఏంటా అని చూస్తే, రాత్రి 2 అంటే పుష్కరాలు స్టార్ట్ అవ్వలేదు, ముహూర్తం కాదు అది, మేము ఏర్పాటు చేసిన ఘాట్స్లో ఒకటి కాదు అది, అసలు పుష్కరానికి సంబంధించిన విజిట్ కాదు. వాళ్ళు ఎందుకో ఎవరో అక్కడికి వెళ్ళి, వెళ్ళకూడని చోటుకి వెళ్ళి, వెళ్ళకూడని టైంకి వెళ్ళి, అక్కడ ఎవరో వీళ్ళు ఉన్నారని తెలియక ఏదో గేట్లు తెరిస్తే నీళ్ళలో మునిగి చనిపోయారు. కానీ మరి పొద్దున్న లేవగానే కృష్ణానది, విజయవాడ, పుష్కరాలు మొదలయ్యే రోజు 4 పోయారు. ఎంతకంటే ఎవరు ఆలోచిస్తారు పుష్కరాల తొలి ఘట్టం ఏంటయ్యా అంటే ఇది కదా. మరి నాకు నిజంగా ఫస్ట్ ఐ డిక్టేటర్ లీవ్ లెటర్, సీజర్స్ వైఫ్ అని చెప్తాడమ్మా, ఏంటి, షీ మస్ట్ బి నాట్ ఓన్లీ బి అబోవ్ సస్పెషన్ బట్ షుడ్ బి అపియర్ టు బి అబోవ్ సస్పెషన్ అని. అలాగే నేను, నాకేం సంబంధం లేదు కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అకౌంటబిలిటీ నాట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి రిలేటెడ్ టు యూ ఆల్సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ప్రిసైజ్లీ. సో లెటర్ అసలు ఆయనేమో నా చూసి చేసి నాన్సెన్స్ ఇదంటే ఏం జరిగిందో చెప్పండి అని చెప్పాను. చెప్తూ ఆయనకు చెప్పాను, మీరు ఇప్పుడు విజయవాడ వెళ్తున్నారు శ్రీశైలం నుంచి,
దిగ్గానే విజయవాడ ప్రెస్ అంటే ఏంటి, న్యూయార్క్, వాషింగ్టన్, టోక్యో వాళ్ళు ఎవరు పనికిరారు వాళ్ళ ముందర. వన్ ఆఫ్ ద మోస్ట్ యునో ఫియర్డ్ మీడియా ఇన్ ద వరల్డ్, అది నెరవ్ సెంటర్ ఆఫ్ ది కంట్రీ, అక్కడ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. సో బెటర్ గో రెడీ విత్ సమ్ యాక్షన్స్ అని చెప్పి ఆలోచించి ఆయనకు చెప్పేశాను. ఏంటి, ప్రభాకర్ రెడ్డి అని కలెక్టర్ ఇప్పటిదాకా నాకు ఎంతో ఆప్తుడు, హార్డ్ వర్కింగ్, సిన్సియర్, గుడ్ మ్యాన్, ఎంతో మంచి పని చేస్తున్నాడు అప్పుడు. కానీ ఆవేళ నువ్వు కలెక్టరా కాదా, కలెక్టరే, కలెక్టర్కి బాధ్యత లేకపోవచ్చు, జవాబుదారీ ఉందా లేదా, ఉంది కదా, మరి కలెక్టర్ని ఫస్ట్ సెలవు పెట్టమని చెప్పండి చెప్పాను. రెండోది సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజు అని పగలు రాత్రి అని తేడా తెలియకుండా పనిచేశాడు అమ్మా, సిన్సియరెస్ట్ హార్డ్ వర్క్ చేసి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాడు. కానీ నువ్వు ఆన్ ద స్పాట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కదా, మరి అది కూడా బ్లేమ్ ఏమీ కాదు, అతన్ని సస్పెండ్ చేసాం. మున్సిపల్ పోలీస్ కమిషనర్ విజయవాడ అతనికి ఎటువంటి తప్పు చేయలేదు, ఏర్పాట్లు పగడబందీగా చేశాడు, బట్ చెప్పుకోవాలి కదా ప్రజలకి, అతన్ని ట్రాన్స్ఫర్ చేశాము. అకౌంటబుల్, నాట్ ఆన్సరబుల్, అకౌంటబిలిటీ ఇండైరెక్ట్లీ. సో ట్రాన్స్ఫర్ చేశామని ఎవరు ఏది అడగకుండా ఫస్ట్ ఈ మూడు చెప్తూ మీరు హెలికాప్టర్లో దిగండి అని చెప్పాను. ఆయన దిగాన ఏంటయ్యా చూసి, మీరు మీకు తెలుసా అతను సస్పెండ్ చేస్తాను, ఇతను సెలవు పెట్టించేస్తాను, ఈయన ట్రాన్స్ఫర్ చేశాను అంటే ఫినిష్డ్, ఎవరు ఏం మాట్లాడలేకపోయారు అంతే. అదేంటి ఇది అడ్మినిస్ట్రేషన్లో, ఇదే మనం ఇందాక మీకు చెప్పాం, ఇష్టం లేని పనులు కొన్ని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి జవాబుదారి, మరి నేను అలా అయితే మరి నువ్వేం చేసావంటే నేను మరి సెలవు పెట్టాను, ఆయన ఒప్పుకోలేదు, నేనే కనుక సెలవు పెట్టేస్తుంటే వాళ్ళ ఈ మూడు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విషయంలో ఎవరిది తప్పు లేదు, ఎక్కడో జరిగింది, ఎవరికి సంబంధం లేని విషయం. కానీ ప్రజలకు సమాధానం చెప్పుకునే బాధ్యత మనకుంది. అదే కనుక చేయకపోతే వాళ్ళ కోపం వచ్చి ఉంటే, వాళ్ళు ఏదో అడుగుంటే ఆ ఆవేశంలో ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యి ఉంటే ఏం జరిగేదో, ఇంతకంటే ఎన్నో యూనో రెట్లు ప్రమాదం జరిగేది. అది ఆపడానికి ఇది మరి లిమిటెడ్గా చేసామన్నమాట, అలా చేయాల్సి వచ్చింది. దట్స్ అడ్మినిస్ట్రేషన్లో ఒక లెసన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పనిచేశారు మీరు? చేశానమ్మా. ఆయనతో మర్చిపోలేని సంఘటన అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఒకటి, ఆయన పాపం నన్ను ఏమని సార్ మీరు వచ్చేస్తారా చీఫ్ సెక్రటరీ, నేను ఒకటే చెప్పాను, అయ్యా నన్ను అడగొద్దండి చెప్పండి, ఎందుకంటే రేపు చీఫ్ సెక్రటరీగా వచ్చి నాకు నచ్చక అప్పుడు దీనికి ఎవరు బాధ్యులు అంటే నాకు నేను బాధ్యుడు అనే ఫీలింగ్ నాకు వద్దు, మీరు అడిగితే వచ్చారన్న ఫీలింగ్ వస్తాను, కానీ నేను కోరుకుని రాను అని చెప్తే రమ్మన్నారు, వచ్చాను. ఎంతోమందిని కాదని నాకు ఇప్పించారు ఆయన పాపం. కానీ ఆయన స్టైల్లో ఆయన వచ్చిన నాలుగు రోజులకి ఏదో అంతా రొటీన్గా జరుగుతున్నాయండి, మనం ఏం చేయలేకపోతున్నాం అండి, బాగోలేదండి ఏదో అంటే నేను చెప్పాను, అయ్యా వచ్చింది, నేను వచ్చిన నాలుగు రోజులు అయింది, మీరు 7 సంవత్సరాల నుంచి ఉన్నారు, నాకు ఉన్నదే నా రెప్యుటేషన్, మోహన్ కంద అంటే ఫలానా అని, నాకున్న సర్వీస్ 2.5 ఏళ్ళు, జరిగింది 35 ఏళ్ళు, ఆ 35 ఏళ్ళు నాకు ముఖ్యం, 2.5 ఏళ్ళు 2 రోజులు అనుకుని రేపే నేను సెలవు పెట్టలేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను, మీరు ఇలా మాట్లాడడం మాత్రం నాతో మాట్లాడకండి అని చెప్పాను. వారం రోజులే అయిందేమో, నా పక్కనే ఇంకో సీనియర్ అధికారి ఇప్పటికీ ఉన్నాడు విజయవాడలో, దాన్ని రిటైర్ అయ్యి వేరే ఆయన కూడా ఏదో అన్నాడికి, ఆయన ఉద్దేశం ఉంది కాదు, వెంటనే ఆయన చదువుకుని లేదు లేదండి నేను ఏదో అలా అన్నాను చదువు, దాని తర్వాత ఆయనకి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకపోయింది. కానీ ఎంత ముక్కు సూటిగా కుండ బదులు కొట్టినట్టుంటే లా అండ్ ఆర్డర్ అంటే లూప్ లైన్ లో వేసేస్తారు అలా కదా ఉంటారు కదా, మీరు మాత్రం లూప్ లైన్ లో వేస్తే ఏమైందో మీకు చెప్పాను కదా మా ఫిషరీస్ కార్పొరేషన్ అది అటువంటిది మనకి. యు ఎంజాయ్ వేర్ యు ఆర్, ఎగ్జాక్ట్లీ, మనకి ఎంజాయ్ చేయాలి అనే పట్టుదల ఉంటే ఎవరేం చేస్తారు అప్పటికంటే. చాలా బాగుంది. అలాగే మరి ఒక జ్యోతిష్యుడు మీకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో ముందే? అవునమ్మా, అది ఉంటుంది కదా ఫస్ట్ పోస్టింగ్, సబ్ కలెక్టరు రాజమండ్రిలో గోదావరి ఉంది, విజయవాడలో కృష్ణానది ఉంది, మదనపల్లిలో బ్రహ్మాండమైన బంగ్లా ఉంది, మరి నర్సీపట్నంలో కలెక్టర్కి దూరంగా ఉంటుంది, మరోసారి విజయనగరంలో ఎంతో పెద్ద లార్జెస్ట్ సబ్ డివిజన్, ఏదొస్తుందా అని ఊహించుకుంటూ కలలు కంటూ ఉండేవాళ్ళం. సో మా అమ్మ ఎవరో చెప్తే జ్యోతిష దగ్గరికి వెళ్తే మంచి నది పక్కనే పోస్టింగ్ వస్తుందా అని చెప్పాడు. మరి నది అంటే ముఖ్యంగా మరి కృష్ణ గోదావరి మనకి, అదైతే విజయవాడ, ఇది రాజమండ్రి, వెరీ గుడ్ అనుకుంటుంటే ఒంగోలు వచ్చిందమ్మా. అప్పుడు మ్యాప్ తెచ్చి వెతుకుండా ఇక్కడ నది ఏదంటే గుండకమ్మ అని అక్కడ కూడా ఒక నది ఉంది అనమాట. అక్కడేంటి, కొత్త జిల్లా, సబ్ కలెక్టర్ బంగళా కలెక్టర్ అయిపోయింది, సబ్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ అయిపోయింది, అన్ని అద్దెంట్లో ఆఫీసు, అద్దెంట్లో ఇల్లు, అలా సబ్ కలెక్టర్గా స్టార్ట్ అయింది అనమాట. అసిస్టెంట్ కలెక్టర్గా కూడా ఒక బూత్ బంగ్లో స్విమ్మింగ్ పూల్లో ఉండేవాళ్ళం, సిఎస్ శాస్త్రి గారి హయాంలో కలెక్టర్గా ఉన్నప్పుడు
ఈ రోజుల్లో అసిస్టెంట్ కలెక్టర్స్కి కార్లు ఇళ్ళు అన్నీ ఉన్నాయి. అది స్విమ్మింగ్ పూల్కి అడ్జాయినింగ్ ఒక చేంజింగ్ రూమ్ అది ఉండేది. అందులో గబ్బిలాలు దెయ్యాలు కూడా ఉండేవని చెప్తూ ఉండేవారు. అందులో మా హనీమూన్ అనమాట. అదే జరిగింది మరి. సరే సర్వీస్లో ఇవన్నీ మరి జరుగుతాయి. మస్సూరిలో గుర్రపు స్వారీ అనుభవాలు చెప్పండి. అదేనమాట, అంటే ఎంతైనా సరే నాకు ధైర్యం తక్కువని కాదు, నాకెందుకు ఆ గుర్రాలకి నాకు అది కొంత కుదరలేదమ్మా. అండి మొత్తానికి ఏదో ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ పరీక్షలో కూడా ఆ జంప్ చేయాలి హర్డిల్, గుర్రం దాటేసింది నేను ఉండిపోయాను. సో నేను ఇక్కడ కింద పడిపోయాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి రౌండ్కి వచ్చి ఏదో మొత్తాన్ని గెలిచామనిపించుకున్నాం. అందులో ముఖ్యంగా మొన్న మమ్మల్ని అందరినీ 2018లో మాకు 50 ఏళ్ళు పూర్తయింది సర్వీస్ జాయిన్ అయ్యి, మమ్మల్ని పిలిస్తే వాళ్ళకి ఇదే కథ చెప్పాను. ఏంటి, గుర్రం స్వారీ చేస్తూ ఏదో వీరోచితంగా 4 దెబ్బలు తిన్నా కాస్త నలుగురు శభాష్ అంటారు, పాపం బాధ సింపతి ఉంటుంది. నేనేమో బయట నుంచి ఏం జరుగుతున్నారో నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు అందరూ చెప్తారు గుర్రానికి వెనకాల నుంచోవద్దని. అది మరి కొత్త కదమ్మా, అది ఏదో చూస్తున్నావు అంతే. అది బయట నుంచి చూస్తూనే టప్ అని కొట్టింది. ఆ డాక్టర్ ఏమో అడిగాడు, ఏమయ్యా ఏ గుర్రం ఏంటని. నాకు తెలియదు సార్, అది తన్నింది దాని మీద ఎక్కలేదని చెప్పింది. అలాగా మనకి కొన్ని రికార్డులు ఉంటాయన్నమాట జీవితంలో. సో రికార్డ్స్ లేదు కూడా ఇక్కడ మరి అంతే కదమ్మా. మరి తప్పకుండాను. అంటే ఇన్నేళ్ళ మీ సర్వీస్లో కానీ మీ ట్రైనింగ్లో కానీ మర్చిపోలేని సంఘటన అంటే ఏం చెప్తారు? అది సంతోషకరం అవనివ్వండి, బాధాకరం అవనివ్వండి. సో ఇప్పటి వరకు బాధాకరమైంది చెప్పాను కదమ్మా, కృష్ణానదిలో వాళ్ళు పొద్దున్నే అది జరగడం. ఇప్పటికీ నాకు ఎటువంటి బాధ్యత లేదని తెలుసు, కానీ ఎప్పుడు నేను మర్చిపోలేను. బాధ్యత వహించాల్సి వచ్చింది తప్పకుండా. ఓకే సరే సరే, సంతోషకరమైన వార్త అంటే తప్పకుండా ఇప్పుడు మేము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో అంతా కాగితాలు కళాలు బల్లలు కుర్చీలు అంతా తప్ప అప్పుడు ఏం లేదు. 2005లో 13 ఏళ్ల క్రితం చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోయాక వెళ్ళి జాయిన్ అయినప్పుడు మరి నిన్న రాజమండ్రిలో వెళ్ళి సారీ విశాఖపట్నంలో సైక్లోన్ వార్నింగ్ స్టేషన్కి వెళ్ళి చూస్తే అప్పుడు మేము అనుకున్నవన్నీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. తర్వాత హుద్హుద్లో అది మేము దెబ్బలాడి పోరాటం చేసి ఐఎండికి స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి, ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పి, ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి, నిధులు ఇవ్వాలని చెప్పి మేము చేసిన కృషి వల్ల, వాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రా బలం వల్ల ఇంత క్రితం ఏం జరిగేది, రేపే సైక్లోన్ వస్తుందని చెప్పేవారు. ఒక్కరోజులో మనం ఏం చేస్తాం, పోనీ ఆల్ రైట్ రెడీ అవుతాను, ఎక్కడ వస్తుందని అంటే కలకత్తాకి చెన్నైకి మధ్యలో ఎక్కడైనా రావచ్చు అని చెప్తే అంత దూరంలో ఒక్కరోజులో ఏం చేస్తాం. కానీ హుద్హుద్కి వారం రోజులు ముందర అది కూడా విశాఖపట్నంలో గ్యారంటీగా వస్తుంది అని చెప్పి, అంటే అంత టైంతో అంత టెక్నాలజీ వల్ల ఏరియా తగ్గి మనకి గడువు పెరిగితే అంతకంటే ఏం కావాలి. మరి మన ప్రభుత్వానికి ఎంతో అపారమైన నష్టం జరిగింది, ఇంకా ఎన్నో చేస్తుండొచ్చు అందరూ అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది చేయగలిగామంటే ఆ రోజుల్లో మేము కేవలం కాగితాలు పెన్సిల్ వేసి మేము వేసిన ఆ లెక్కలు రాసిన అక్షరాల వల్ల అని చెప్పి ఆ ఫీలింగ్ దట్ అల్టిమేట్లీ నాట్ డైరెక్ట్లీ బట్ ఓకే ఇన్నేళ్ళ తర్వాత చూస్తున్నాం ఈ ఫెసిలిటీస్ అవి చూస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీలో అందుకనే చెప్తారు, ఒకసారి ఢిల్లీలో పనిచేయాలమ్మా, అక్కడ జాయింట్ సెక్రటరీగా ముఖ్యంగా హీఈస్ ద టాప్ ఆఫ్ ద బాటమ్ అండ్ బాటమ్ ఆఫ్ ద టాప్. ప్రైమ్ మినిస్టర్ దాకా మాట్లాడవచ్చు, గుమాస్తా దగ్గర కాగితం తీసుకుని పనిచేసేయచ్చు. అటువంటి ఫీలింగ్ స్టేట్లో రాదు. తర్వాత ఒక ఎన్డీఎంఏలే లాగే అగ్రికల్చర్ మినిస్ట్రీలో లాగా ఒక ఏదైనా చేస్తే దేశం అంతా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు గుజరాత్ అది అప్లై అవుతుంది. సో దిస్ ఇస్ వన్ సాటిస్ఫాక్షన్. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్స్ ఎదురకుండా హాకా అనే బిల్డింగ్ ఉంది, అది పూర్తిగా ప్రభుత్వం నుంచి కానీ ఎడకుండా ఇది బ్యూటిఫుల్ ల్యాండ్. తిరుపతి దేవస్థానం వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తీసేసుకుందాం అనుకుంటూ ఉంటాయి. హాకా ల్యాండ్ అనమాట. ప్రభుత్వాన్ని అడిగితే పొలిటిసైజ్ అయిపోతుంది, సీఎంకి వెళ్తుంది, ఆయన మీద ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు రావచ్చు. ఏమవుతుంది, మాధవరావు గారు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ, అబ్బాయి నువ్వు కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కదా, నీ దగ్గర సంస్థలు ఉన్నాయి కదా, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఎవరికి చెప్పకుండా గప్చిపుని కట్టేసేయన్నాడు. అంతే, ఓ 2 కోట్లు ఆ రోజుల్లో ఎవరికి ఏం తెలియకుండా మాలో మేము
అది పోవ్ చేసుకుని ఒక శాంక్షన్ చేయించి కట్టేసాం. ఇప్పటిదాకా ఉంది, చాలా వికృతంగా ఉంటుంది భవనం, అది వేరే సంగతి. ఆర్కిటెక్ట్ మీరు అలా తయారు చేశారు, కానీ ఏం చేశామంటే బాబు గట్టిగా చూడకండి, కానీ అది దాని రూపురేఖల గురించి అడగద్దు, చేసింది మాత్రం నేనని చెప్పుకోవచ్చు. సో అటువంటి సమ్ ప్లెజర్స్ ఆర్ దేర్ ఇన్ లైఫ్. ఎల్వి ప్రసాద్ గారితో పరిచయం అది ఎలా జరిగిందండి? అదే మా చిన్నతనం కదా, పెంపుడు కొడుకైన సినిమా. ఆ సినిమాలో ఆకలేసి తల్లి ఉండదు, తండ్రి కూలి చేసుకుందుకు వెళ్తే ఇంట్లో ఏం లేక ఆకలేసి ఎవరో చెప్తే అడుక్కుందుకు వెళ్తాడు కుర్రాడు. ఓకే, బస్ స్టాండ్లో అడుక్కుంటుంటే తండ్రి చూస్తాడు, చూసి కోపం వచ్చి ఇంటికి తీసుకొచ్చి కొడతాడు. ఎల్వి ప్రసాద్ గారు నాకు తండ్రి రోల్ అనమాట. చాలా రిహార్సల్స్ వేశాం, ఆయన ఊరికే కొట్టినట్లా అంటాడు, ఇలా చప్పుడు అవుతుంది, కానీ షార్ట్ తీసుకుంటే టప్ అని తగిలింది. నాకెంతమో 6 ఏళ్ళు, నేనంతే నన్ను కొడతావా అని చెప్పి లేచి ఇంటికి వచ్చాను. 4 రోజులు షూటింగ్కి వెళ్ళలేదమ్మా. ఆయన పాపం ఎల్వి ప్రసాద్ గారు పెద్ద ఆయన, రోజు వచ్చి చివరికి ట్రేడ్ అని ఒక గేమ్ ఉండేది, అది ఒకటి తీసుకొచ్చి ఇచ్చి ఏదో స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు వెళ్ళామన్నమాట. సినిమాల్లో అసలు జాయిన్ అయింది మనోహర సినిమా 1952లో. తీసేవాళ్ళు ఎందుకో హిమాలయ కూల్ డ్రింక్స్ అని లస్ కార్నర్లో ఉండే చెన్నైలో, అక్కడ ఇప్పుడు ఇవో మీరు ఇందాక అన్నారు కదా ఇలాగే మాట్లాడుతుండేవాడు నాన్ స్టాప్. చూసి ఎవరో ఇతడు కుర్రాడు బాగున్నాడు, ఏమయ్యా నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తావన్నాడు. సరేనండి అన్నాను. మరి అయితే పద మీ అమ్మా నాన్న, అమ్మా నాన్న అడిగే ప్రశ్న అది, ముందర మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏమైనా కావాల్స్తే చేయండి, తర్వాత అంటే తీసుకెళ్లారు. అదేదో టెస్ట్ ఇలాగే ఆడిషన్ బాగుందనక ఆశ నౌ లెట్ అస్ గో హోమ్. అప్పుడు మా నాన్నగారు నడితే మళ్ళీ భయం. మా అమ్మ 1-2 ఏళ్ళు ఆయనకి తెలియదు అసలు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, ఆవిడకి ఇంట్రెస్ట్, అది చేస్తాం అనమాట. బ్రదర్స్ సిస్టర్స్? ఒక బ్రదర్ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటానని 86 ఏళ్ళు. మా నాన్నగారు 90% నాకు ఇంగ్లీష్ నేర్పిస్తే ఆ మిగతా 10% ఆయన, ఎంత నాది 0 కంట్రిబ్యూషన్, తెలివితేటలైనా అంతే కూడా. ఆయన అసలు నేనంటే నేను ఇంత ప్రయోజకమని చెప్పి ఆయనకి ఇప్పటికీ ఆశ్చర్యమే, ఎందుకంటే ఆయనకి నా మీద నమ్మకం లేదు అసలు. నేను చీఫ్ సెక్రటరీగా ఉండగా ఒకసారి వెళ్ళాను కలవడానికి, వెళ్ళాను మాట్లాడాను, వచ్చేస్తుంటే తలుపు దాకా వచ్చి ఒరేయ్ ఇంత మరీ ఎక్కువగా ఖాళీ లేనప్పుడు మళ్ళీ రా అని చెప్పాడు. అని ఇంత బోర్ కొట్టకని అలాగే ఆయన పాపం ఆయన ఇక్కడే ఉంటాడు. మా సిస్టర్ సీతారాం యేచూరిస్ మదనమ్మ, కల్పకం యేచూరి అని ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ మెంబరు, చిన్నప్పుడు బ్రహ్మాండమైన డాన్సర్. షీ గేవ్ అప్ ఎట్ ఏజ్ ఆఫ్ 14. షీ లివ్స్ ఇన్ ఢిల్లీ నౌ. మా బ్రదర్లో యేచూరి గారు అని చెప్పి సీతారామ్స్ ఫాదర్. సరే వాళ్ళిద్దరు సీతారాం యేచూరి అండ్ శంకర్ యేచూరి, వాళ్ళ వీళ్ళ పిల్లలు అది మా ఫ్యామిలీ. ఇప్పుడు అంటే మీ తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఎవరు ఇట్ సైడ్ రాలేదండి? లేదు అసలు వాళ్ళకి ఆ ఐడియావే రాలేదు. మా అమ్మాయి ట్రై చేసింది, దానికి సమం ఇంట్రెస్ట్ లేకపోయింది. మా వాడికి కూడా ఇంజనీరింగ్ MBA అంత. నాకు మాత్రం మళ్ళీ దేవుడు ఇంకో లైఫ్ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాను తప్పకుండా IAS చేస్తాను. దేర్ ఇస్ నో క్వశ్చన్. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకు, ఎందుకంటే ఒకటే కండిషన్ మళ్ళీ ఇలాగే రిటైర్ అవ్వాలి, ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకుని కాదు అది. ఫెంటాస్టిక్ అండి, నిజంగా లవ్లీ జర్నీ మీద మాత్రం ఇట్స్ బీన్ గుడ్ ఫన్ అమ్మా, గాడ్స్ గ్రేస్. తెలంగాణ స్టేట్కి ఒక అగ్రికల్చర్ పాలసీ తయారు చేయమని, వ్యవసాయ రంగానికి ఒక విధానం తయారు చేయమన్నారు, అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను. నా ఇందాక అడిగారు కదా ఏం చేస్తున్న కోరికలు తీర్చుకుంటానని చెప్పాను, ఇదో కోరిక మిగిలిపోయింది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మనం చేయాల్సింది వాళ్ళకి చేయకపోవడమే కాదు, మనం చేయకూడదు కూడా చాలా చేసి ఆ పాపం కూడా మనకు ఉందమ్మా. ఈ రుణమాఫీ ఇవన్నీ అస్సలు చేయకూడదు, తప్పులు ఇవి. కనుక ఒకసారి ప్రపంచం అంతటికి కడుపు నిండా నా కోరిక తీరేటట్టు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఇవి చేయకపోతే బాగుంటుంది అని చెప్పుకునే అవకాశం ఒకటి వచ్చింది ఈ తెలంగాణ వ్యవసాయ విధానం ద్వారా. అది థ్యాంక్స్ టు ది గవర్నమెంట్స్ హెల్ప్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని విన్నారు కదా మీరు, ఇండియాకి 138 అని ఏదో తల ఉంచుకుని చెప్పాల్సి వస్తుంది. అది డిజాస్టర్ ప్రిపేర్నెస్కి కూడా ఒక ఇండెక్స్ అంటూ లేదు ప్రపంచంలో. ఒక యూనివర్సిటీ బాన్ యూనివర్సిటీ అని జర్మనీలో ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది, అది అంతర్జాతీయంగా అది ఇంకా గుర్తింపబడలేదు. సో మన దేశం లీడ్ తీసుకుని అది తయారు చేయాలని ఒక ఇండెక్స్, అంటే బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ పల్స్ లాగా
నూటికి ఎన్ని మార్కులు అని ఒకసారి తయారు చేసి మన్మోహన్ సింగ్ గారికి చూపించాం. అదేదో కాకి లెక్కలు అంటారు అటువంటి. సో అది తెలంగాణ స్టేట్ పైలట్లు చేద్దామని నాకు కోరిక, అది పంపించి అవి రెండు కూడా. ఇదొకటి వాటర్ అండ్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ కంట్రీ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఫుల్లీ. కాలుష్యం అంటే తెలుసు మనకి వాతావరణంలో, మరి నీటి ఇంపార్టెన్స్ మనకు తెలుసు. గ్రౌండ్ వాటర్ ఇంకిపోతుందని, తర్వాత అనవసరంగా నీళ్లు వాడుతున్నామని, ఈ పవర్ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఖర్చు ఎక్కువ పోతుందని, అది కూడా మనకు తెలుసు నీరు మీద. సో న్యాచురల్ రిసోర్సెస్లో ల్యాండ్ గురించి మనకు ఎక్కువ తెలియదు. నాకు 1999లో అడిషనల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఒక కళ ల్యాండ్ గురించి కూడా, ప్రతి ఏడాది సోలార్ స్టేటస్ ఆఫ్ ల్యాండ్ రిపోర్ట్ అని పార్లమెంట్కి ప్రజెంట్ చేయాలని ఎన్వైరాన్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఏడాది ఏడాదికి. లాస్ట్ ఇయర్ మెడికల్ చెకప్ చేసినప్పుడు ఎలా ఉంది, ఈ మాట మెడికల్ చెకప్ చేస్తే ఏవి బాగున్నాయి ఏవి బాగలేదని, అవి రెండు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్ పాలసీ కూడా జరుగుతుంది. దీస్ ఆర్ కరెంట్లీ థింగ్స్ విచ్ ఆర్ కీపింగ్ మీ బిజీ. అంటే రైతులు ఆత్మహత్యలు ఆగాలి అని అంటే వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ అందులోకి వెళ్ళాలి అని అంటే, సపోజ్ వ్యవసాయంలో క్రాప్ హాలిడే చైర్మన్గా చేశాను కదమ్మా నేను కమిటీకి కొన్ని ఏళ్ల క్రితం. ఈస్ట్ గోదావరిలో రైతులు మేము సాగు చేయము అటువంటి పరిస్థితి రాను రాను ఎక్కువగా వస్తుంది. దాన్ని ఆపాలంటే వ్యవసాయం గిట్టుబాటు అయిన యాక్టివిటీగా అవ్వాలి, లాభసాటిగా ఉండాలి. ఉండాలంటే మనకి నికర ఆదాయం పెరగాలి. ఎందుకు జరగదమ్మా, ఇజ్రాయెల్ వెళ్ళి చూడండి, వాళ్ళకి చుక్క నీళ్లు లేవు, వాళ్ళకి వ్యవసాయమే ఆధారంగా బతుకుతుంది. ఏం లేదు చెప్పాను కదా, ఏబిసి అదే మరి చిత్తశుద్ధితో పని చేయని రాజకీయ నాయకులు ఒక్కటే మనకు లోటు. అంటే వాళ్ళకి కూడా చిత్తశుద్ధి లేక కదమ్మా, అడగలేకో లేకపోతే అడిగితే చెప్పేవాళ్ళు లేకపోతే. కానీ ఎందుకంటే స్వచ్ఛ భారత్ అంటే అందరం చీపుళ్ళు పట్టుకుని బయలుదేరాం కదా, అదే నో బేబీ విల్ డై బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 2 ఇన్ అవర్ కంట్రీ అని ప్రధానమంత్రి అంటే మనం చేయమమ్మా, ఎందుకు చేయం? హైదరాబాద్లో పిల్లలు అమ్మకం పూర్తిగా నశించాలి అంటే చేయలేమమ్మా, ఆ మాత్రం మనం ఆపలేమా, ఎందుకు చేయలేము? డ్రింకింగ్ వాటర్ లేని విలేజ్ ఉండకూడదు అంటే చేయలేమా? స్త్రీలని గౌరవంగా చూడాలంటే మనం చూడలేమా? మరి ఇవన్నీ ముందర చేయాలా? మరి అన్ని దేశాలతోనూ దౌత్య సంబంధాలు పెంచుకోవాలి, అంటార్క్టికా వెళ్ళాలి, మరి వీనస్ వెళ్ళాలి, ఏషియన్ గేమ్స్ చేయాలి అంటే మరి ఏదైనా చేయొచ్చు మీ ఇష్టం. కొత్త రాజధాని కట్టుకోవాలి, ఎన్నో ఎన్నో రకాలు ఉంటాయి. మరి సెక్రటేరియట్ మార్చేసేయాలి, అన్నీ చేసుకోవచ్చు. ఎవరు చేసే పనిలో ఎటువంటి దానికి నాకు అభ్యంతరం లేదమ్మా. ముందర ఏది చేస్తారు అది, ఎందుకంటే వెన్ ఇండియా ఇన్ ది ఇయర్ 2018 వెన్ చిల్డ్రన్ ఆర్ డైయింగ్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 2, అది ఆపలేకుండా ఇంకో పని ఏదైనా చేసే అధికారం ఎవరికైనా ఉందమ్మా? ప్రజలకి ముందర మనం జవాబు చెప్పుకోవాలంటే ఇది ఆపాలా లేదా, అది అంతకంటే ఏం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రయారిటీస్. రైతు ఆత్మహత్యలు కూడా అతనికి ఆదాయం పెరగాలంటే ఎన్నో చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. అవి నేను చెప్పగలిగే వాళ్ళను చెప్తున్నా కొంచెం జరుగుతున్నాయి. ఎవరు ఏం చేయలేదని మాత్రం అన్నాను తప్పేది మీరే లేదమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండమైన కనీ విని ఎరగని అద్భుతమైన మార్పులు ఎన్నో జరిగాయి ఉన్నాయి. కానీ కాస్త మనం ఇల్లు సర్దుకొని ఆర్గనైజ్ అయిపోయి ప్రయారిటీస్ పెట్టుకుని ముందర ఇది తర్వాత ఇది చేసుకుంటే ఈ ఉన్న కొద్ది టైంలో కూడా సరిగ్గా చేసుకోవచ్చని నా ఆశ అంతే. అంటే మోహన్ కింద ఐఏఎస్ అని అనగానే ఎవరైనా సరే అందరూ చెప్పేదంటే చాలా మంచి మనిషి, నిస్వార్థి, నిస్వార్థంగా ఉంటారు ఆయన, చాలా ఏమంటారు మనసా వాచ కర్మణ పనిచేస్తారు అనే ఒక మంచి పేరైతే మీరు సంపాదించుకున్నారు సార్. మీకు చెప్పనా, పీజీ ఓడోస్ పుస్తకంలో దిస్ బ్రెడ్ ఇస్ టేస్టింగ్ వెరీ నైస్ అంటే ఆ బ్రెడ్ కంపెనీ పేరు ఏదో ఉంటుందమ్మా, దే ఆర్ ది బెస్ట్ పీపుల్ ఇన్ ది కంట్రీ అంటుంది. అంటే చాలా మంచివాళ్ళు. వాళ్ళ మంచితనం గురించి నేను అడగట్లేదు, రొట్టి బాగుంటుందా లేదా అని అడుగుతా అని చెప్పి. అందుకని ఎందుకంటే ఏమీ చేయ పనికిరాని వాళ్ళు కూడా మంచివాళ్ళే అంటారమ్మా. అలా అలా అటువంటి మంచితనం కాకపోతే చాలు. ఈ మధ్యనే హన్స్ ఇండియాకి చాలా ఆర్టికల్స్ రాస్తున్నానమ్మా, రెండేళ్ళ నుంచి 150 ఏమో వచ్చేసాయి. అందులో కూడా రాశాను, 70 అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి. కొందరు చెప్తారు 50 వచ్చాక నీ మొహం ఎలా ఉంటుందో అద్దంలో చూసుకుంటే అంటే నీ ఊరు మంచిదా అంటే నీ నోరు మంచిది, నీ ఊరు మంచిదా అంటే నీ నోరు మంచిదా అంటారంటే అలాగా. నువ్వు చేసిన పనులు బట్టి నీ మొహం ఉంటుంది.
గుడ్ హ్యాబిట్స్, గుడ్ లివింగ్, గుడ్ థింకింగ్ ఉంటే యూ విల్ సీ ఏ గుడ్ ఫేస్. లేకపోతే మరి ఇంకోలా ఉంటుంది. మరి భారతదేశానికి 70 ఏళ్ళు వచ్చాయి, చూసుకుంటే మొహం బాగానే ఉంటుంది. కొంచెం ముడతలు పడతాయి మరి 70 ఏళ్ళు వచ్చాక, కాస్త అబ్బా అనిపిస్తుంది కొంచెం అంటే విచారం మరి నవ్వుతుంటే, ఎందుకంటే కొన్ని పనులు చేయలేదని, కానీ ఎన్నో పనులు చేశానన్న గర్వం కూడా కనిపిస్తుంది. అందులో ఇన్నేళ్ల తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏంటి, వీళ్ళేం చేయాలి వాళ్ళేం చేయాలి అన్న ఆ మాత్రం ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ కూడా ఇంకా రాకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే నిధులు అనేవి రాష్ట్రాల దగ్గర లేవు, విధులు అనేవి ఉన్నాయి. మరి పంచాయతీరాజ్కి అన్నీ ఇచ్చేసామన్నారు, 29 సబ్జెక్టులు అన్నారు, చూస్తే అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన 3 అందరికీ తెలిసిన ఇది ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్, ఫండ్స్, 3 Fs, 3 లేవు. పేపర్లో మాత్రం 29 ఇచ్చేసామని ఏదో ఉన్నాయి. అలాగా రాష్ట్రాలకు కూడా వ్యవసాయం అనేది, ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకుంటాం కనుక, మ్యాక్రో మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. WTO ఉంది జెనీవాలో, FAO ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, ICAR ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఉంది, LIC ఉంది. నువ్వు ఆ పనులు చూసుకో, ఈ నువ్వు టోకు పనులు చెయ్యి. నువ్వు చిల్లర వ్యాపారం స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేసి, ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరికి డబ్బు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇచ్చాను, ఖర్చు అయిందా లేదా, యూటిలైజేషన్ సర్టిఫికేటు, వాడి మీద కరపెత్తనం, ఇవన్నీ నీకెందుకు. మరి కొన్ని ఇద్దరు కలిసి చేయాల్సి ఉంటాయి. ఆ డివిజన్ ఆఫ్ డ్యూటీస్ ఎలా ఉండాలి అనే దాని మీద నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు అగ్రికల్చర్ తెలంగాణ స్టేట్ పాలసీలో అది కూడా వస్తుందన్నమాట. సో హూ షుడ్ డూ వాట్ ఇన్ స్టేట్ సబ్జెక్ట్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది, అది ఒక పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. తప్పకుండా సార్. అంటే మీరు ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్కి పనిచేస్తున్నారు రైతుల విషయంలో, అందులో రైతులకి మంచి రోజులు వస్తాయని, వాళ్ళు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకోకుండా కడుపు నిండా అన్నం తింటారని, లాభసాటి వ్యవసాయం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ అమ్మా. చాలా రజనీకాంతరావు గారు మీకు తెలుసు కదా, విజయవాడ ఆయన మరి గేయకారుడు, వాగ్గేయకారుడు, నాటకాలు రాశాడు, పాటలు పాడాడు, పాటలు రచించాడు, ఎన్నో రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఆయన ఒక పాటలో ఒక చరణం నాకు మాటి మాటికి ఇటువంటి సందర్భాల్లో గుర్తుకొస్తుంటుంది. ఆయన చెప్తారు, ఓంకార పరివృత్తం విశ్వం, మన విశ్వం చుట్టూ ఓంకారం అంటే ఎనర్జీ అంతే కదా, వెదర్ ఇట్ ఈస్ సౌండ్ ఆర్ లైట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఆల్ ఆర్ ద సేమ్, ఓంకారం అంటే సౌండ్. పరివృత్తం విశ్వం, ఇప్పుడు జెనీవాలో గాడ్స్ పార్టికల్ అంటున్నారు, గ్రావిటేషనల్ వేవ్స్ అంటున్నారు, అదే చివరిన దేర్ ఆర్ రిపుల్స్ ఇన్ ఆఫ్ స్పేస్ టైమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద యూనివర్స్, ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం అన్నాడు. మరి ఆ పెద్ద ఆయన కానీ ఈ పెద్ద ఆయన కానీ, ఏ దేశమైనా కానీ రాష్ట్రమైనా కానీ, ఆ కళ్ళు మూసుకుని సంకల్పం చేస్తున్నప్పుడు ఎంత పెద్ద మనస్సుతో మనం ఆలోచిస్తే అంత పెద్ద దృశ్యం కనిపిస్తుందండి. ఇప్పుడు మనతో పాటు మోహన్ కంద గారు, మిస్సెస్ ఉషా కంద గారు ఉన్నారు. మరి మరి ఆవిడ కూడా ఒకసారి పలకరించేద్దాం. ఓకేనా ఉషా సుందరి గారు, నమస్కారం అండి. నమస్తేమా. మిమ్మల్ని ఏంటి ఉషా కంద అని పిలుస్తారా, ఏమని పిలుస్తారు? ఉషా కంద అయినమ్మా, మోస్ట్లీ ఉషా. అవునా? ఓహో. అంటే ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? ఒక ఐఏఎస్ వైఫ్గా మీరు, ఆర్ యూ హ్యాపీ యాజ్ ఏ వైఫ్? అంటే ఎన్ని సంవత్సరాలు యాజ్ ఏ వైఫ్ మే నాట్ బీ, బట్ ఐఏఎస్ వైఫ్ యెస్. సో హార్ట్ఫుల్గా చెప్పేశారు. సో అంటే జనరల్గా అంటారు కదా ఐఏఎస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఐఏఎస్ లైఫ్ అంటే ఒక హైఫై లైఫ్ ఉంటుంది. హైఫై లైఫ్ ఉంటుంది, చాలా ప్రొటెక్టెడ్ లైఫ్, ఆల్సో ఎక్స్క్లూజివ్. పబ్లిక్ తోటి ఎక్కువ తిరగలేము మేము, అట్లీస్ట్ ద ఓల్డర్ జనరేషన్ వాట్ వీ వర్. నాట్ ఇన్ ఇన్ ద రియల్ సెన్స్ వీ నెవర్ మెట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే. వి సా దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఓకే. అంటే మింగిల్ అవ్వలేదు, దట్స్ వాట్ ఐ వుడ్ పుట్ ఇట్. మీరు లవ్ మ్యారేజ్ అని తెలిసిందండి? అత్త కొడుకమ్మ. ఓకే. ఏంటి అందులో ఆయనకి, ఆయనలో మీకు బాగా నచ్చింది ఏమిటి, ఎందుకు చేసుకున్నారు? పర్సనాలిటీ ప్రాబ్లమ్ అండ్ మోర్ ఫ్రాంక్నెస్, దట్స్ ఇట్. సింపుల్ లైఫ్. ఏం చేస్తుంటారు జనరల్గా, వాట్ యూ డూ? నేనా? మీకు మీకు మంచి ఎడ్యుకేటెడ్ అని తెలిసింది. కానీ ఏమీ చేయలేదు చాలా రోజులు. కొంచెం
ఐఏఎస్ అసోసియేషన్ వైఫ్స్ అసోసియేషన్ తోటి అసోసియేట్ అయ్యాను. తర్వాత ఆంధ్ర మహిళా సభ తోటి వచ్చేసాను. అదే ఆంధ్ర మహిళా సభ తోటి మీకున్న అనుబంధం అంటే అత్తగారు తీసుకెళ్ళి పెట్టారు. ఆవిడ షీ వాజ్ అ ట్రస్టీ. సో ఆవిడ తీసుకెళ్ళి పెట్టారు ఇంట్లో కూర్చుని నువ్వు వెళ్ళి చెయ్యని మొదలు పెట్టాను. స్టార్టెడ్ విత్ అట్ ఓబుల్ రెడ్డి స్కూల్. తర్వాత నెమ్మదిగా వాళ్ళది బీఎడ్ కాలేజ్ ఉండేది, దానికి కొన్నాళ్ళు వర్క్ చేశాను కొంచెం రోజులు. ఇప్పుడు ప్రస్తుతం లిటరసీ హౌస్ చూస్తున్నాను. ఓకే ఓకే. అంత లిటరసీ అంటే ఏ దేనికి సంబంధించి? లిటరసీ అంటే ఒరిజినల్గా ఇట్స్ వాట్ యు కాల్ అడల్ట్ ఎడ్యుకేషను మొదలు పెట్టినప్పుడు. ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ లేదు. మేము చేసేది స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మోస్ట్ అనమాట. ఓకే ఓకే. ఒక ఒక మంచి లైఫ్ చూసారు మీరు, వాట్ నాట్, ఒక బెస్ట్ లైఫ్ చూసారు. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్ కదా. సో ఒక విమెన్కి సంతోషం అనేది ఎక్కడ ఉంటుందంటారు? ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. అంటే సరౌండింగ్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే బాగుంటుంది కదా. మనకి మనం హ్యాపీగా ఉంటే అంత లైఫ్ అంతా బాగుంటుంది. అదే థింక్ అదే నా యాటిట్యూడ్. ఎస్ చిరాకులు ఉంటాయి, తప్పు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, అండ్ మోస్ట్లీ టేక్ ఇట్ ఈజీ అండ్ గో సింపుల్గా. మీరు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా సార్ సర్వీస్లోనే ఉన్నారని చెప్పుకోవాలి ఒక మాట చెప్పారని కదా. అంతే కొత్తగా పెళ్ళైనప్పుడు జనరల్గా విమెన్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హస్బెండ్తో కొంత టైం స్పెండ్ చేయాలనో లేకపోతే ఆయనతో పాటు బయటికి వెళ్ళాలనో గుడికి వెళ్ళాలనో ఏవోటి ఉంటూ ఉంటాయి. సో ఈయన సర్వీస్లో ఉన్నప్పుడు మీ కొత్తగా పెళ్ళైనప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యే అనో గుర్తుందా మీకు? లేదమ్మా, ఇంతవరకు లేదు. అవునా? అంత బాగా చూసుకున్నారు సార్ మిమ్మల్ని? నేను కూడా బాగానే అడ్జస్ట్ అయ్యాను. అడ్జస్ట్ అయ్యాను చూసుకున్నాను చెప్పట్లేదు. ఇప్పుడు రెండు వైపులా ఉంటుంది కదా. సో ఐ అండర్స్టాండ్ హిమ్ వెరీ మచ్ కదండి. ఈజీ, దట్స్ అ సింపుల్ వే ఆఫ్ లైఫ్. అంటే ఈ రోజుల్లో నౌడేస్ చూస్తే కనుక చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకోవడం అనండి, లేదంటే డైవర్స్ అనండి, చంపేసుకోవడం, లేదంటే ఇంకేదో ఇంకేదో ఏమంటారు ఇల్లీగల్ రిలేషన్స్ వాట్ నాట్, ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు మీ ఉద్దేశం ప్రకారం ఒక సీనియర్ విమెన్గా? మనకి మనం ఎక్కడ మనం ఎక్కడ ఆగలము అని చూసుకోవాలి. మా ముందర అసలు ఆలోచించి మనం ఏ లెవెల్కి ఎదగగలగం అన్నది. అదే ఆ లెవెల్కి వెళ్ళాక ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇంకోళ్ళని దానికి బాధ్యులుగా చేయడం అనవసరం. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు అంటే హస్బెండ్ అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏదన్నా అంటే వాళ్ళ మీద కోపం తెచ్చుకుని వేరే డైరెక్షన్లో వెళ్తానంటే అంత ఆలోచన లేకుండా చేయడం అనేది మంచిది కాదు. నేను వెదర్ ఐఎమ్ క్లియర్ ఆర్ నాట్, నాకు అనిపించేది మనకి మనం ఓ లైన్ పెట్టుకుని మనం బతికితే బాగానే ఉంటుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఇర్రెగ్యులర్ లైఫ్ అదంతా మనకి బయటకి ప్రపంచంలో ఎక్కువ కనిపిస్తుంది. సో కొన్నాళ్ళు అది జరుగుతుంది, తర్వాత ఐ థింక్ ఇంకో 10-15 ఏళ్ళు అయితే వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. రియాలిటీ అంటే వెనక్కి వస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. అంతే, ఇది పర్మనెంట్ కాదు. కాదు, పర్మనెంట్ ఇదే అని మళ్ళీ వెనక్కి వస్తారంటారు. అంటే సడన్లీ యూ నో యూ జంప్ ఇన్ టు చాలా డబ్బులు, బోల్డ్ అంత ఎక్స్పోజర్, యువర్ సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి కదా. దాంతో లైఫ్ ఇస్ డిఫరెంట్. మనం అలాగే ఉండాలి అనుకుంటే అలాగే ఉంటాం, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక విమెన్ ఎలా ఉండాలంటారు? రూల్స్ ఏం లేవమ్మా, బీ యువర్ సెల్ఫ్. బట్ ఐ స్టిల్ ఫీల్ యు నో యూ హ్యావ్ ఎ ఫ్యూ లైన్స్ టు క్రాస్, డోంట్ క్రాస్ దెమ్, కీప్ దెమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాళ్ళ ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు అని కాదు, కానీ మనకి ఎంతవరకు తోస్తే అది బాగుంది అనుకున్నది, దట్స్ వేర్ యూ స్టాప్. అది ఐ డోంట్ నో, దట్స్ మై మెంటాలిటీ. ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ పర్సన్ టు అడ్వైజ్ అదర్స్, కానీ కొంత రెస్ట్రిక్షన్స్ ఉండాలి లైఫ్లో, లేకపోతే విచ్చలు పెడతాను అన్నది పెరిగిపోతుంది కదా. అంతే కదా. సో అంటే జనరల్గా విమెన్ చదువుకోవడం అనేది ఉద్యోగం కోసమే, సంపాదించడం కోసమే అన్న ఆ థాట్లో ఉన్న విమెన్ చాలామంది ఉన్నారు. మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అటు సైడ్ వెళ్ళనందుకు అంటే జాబ్ వైపు కానీ బిజినెస్ వైపు కానీ వెళ్ళలేదు, హౌస్ వైఫ్ కానీ ఉండిపోయాననే ఒక అసంతృప్తి ఏమైనా ఉందా మీలో? లేదమ్మా, ఐ ట్రైడ్, ఎస్ 2-3 సార్లు ట్రై చేశాను జాబ్ కోసం. ఒక 6 మంత్స్ ఒక ఆర్గనైజేషన్ తోటి పనిచేశాను, కానీ నాకు నచ్చలేదు అది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ విమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్స్.
ఐ గేవ్ అప్. దట్స్ ఓన్లీ టైమ్ ఐ థింక్ 6 మంత్స్ పనిచేస్తుంటాను నా లైఫ్లో. ఓకే, మీకు మొక్కలంటే బాగా ఇష్టం అనుకుంటండి, మీ హాబీ అనుకోవచ్చా? అది హాబీయే. అవునా? కానీ చూడలేదు ఇప్పుడు. అంటే ఓపెన్గా అడిగితే కనుక ఎంత చదువుకున్నాను, ఇంటికే పరిమితం అయిపోయాను అని బాధపడేవామనికి మీరేం చెప్తారు? వాళ్ళ తెలివి తక్కువతనం అంటానమ్మా. ఆలోచన లేదు, ఇంటికే రెస్ట్రిక్ట్ అయిపోయామంటే ఇంటికి రెస్ట్రిక్ట్ అవుతే ఏమైంది? నేను దాంట్లో ఇంకేం చేయలేమా? ఏదైనా చేయొచ్చు. నిజంగా ఆలోచిస్తే పిల్లల దగ్గర నుంచే మొదలు పెట్టచ్చు, పని వాళ్ళ దగ్గర నుంచే మొదలు పెట్టచ్చు, ఎవరి దగ్గర నుంచైనా మొదలు పెట్టచ్చు. చదువు చెప్పాలి అనుకుంటే మనం ఏదో చేస్తున్నాము అనుకోవడం మన ఇష్టం, కానీ చెయ్యలేకపోయాము అనుకున్నది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఎవరో రెస్ట్రిక్ట్ చేశారు అనేది ఎస్ కొంతవరకు ఉంటుంది, కానీ వన్స్ యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ యుయర్ ఇండిపెండెంట్ అండ్ యూ వాంట్ టు డూ ఇట్, నోబడీ కెన్ స్టాప్ యూ. చెయ్యాలనుకుంటే ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక విమెన్ ఇంటి పని, ఇల్లు అనేది ఒక హౌస్ వైఫ్ అనేది అంత చిన్నతనంగా చూడాల్సిన అవసరం లేదు. లేదు, చాలా పని ఉంటుంది, చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. లేదు, ఎందుకంటే ఒక ఇంటిని, మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్నప్పుడు లేదా మనం అది నీట్గా పెట్టుకున్నప్పుడు, మన పరిసరాలు నీట్గా పెట్టుకున్నప్పుడు అది సామాజిక బాధ్యత. అలాగే నీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లల్ని ఎవరైతే నువ్వు పద్ధతిగా పెంచి సమాజానికి మన దేశానికి ఒక మంచి పిల్లల్ని మీరు ఇస్తున్నావు అంటే ఇట్స్ ఏ అసలు చాలా గొప్ప బాధ్యత ఒక తల్లి మీద ఉన్నట్టే కదండి. కాదండి, అది కరెక్ట్. అది కానీ ఎంతమంది రియలైజ్ చేస్తారు, మనం మనం మన పిల్లలకి ఏం చేస్తాం, మన పక్క వాళ్ళకి ఏం చేస్తామని, అది మన కోసం మనం ఏం చేసుకున్నాం. ఆలోచన ఉండాలి కొంచెం, తర్వాత చెయ్యగలము అన్న ధైర్యం ఉంటే ఏమన్నా చేయొచ్చు. ఇంట్లో కూర్చుని ఏదో చేయలేదు, నేను ఏదో వంట చేశాను అంటే ఇంటి పని చేశాను కాదు, అవన్నీ చేసిన వాళ్ళు మీ అందరం. ఇల్లు చూడడం దగ్గర నుంచి చేసాం మీ అందరం. అది సర్వీస్లో నేను మాట్లాడుతుంది. మీ ఆనందం కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? ఐ రీడ్ బుక్స్, నేను ఏదో నిట్టింగ్ అది చేసుకుంటాను. ఇంకా ఇదివరకు అయితే మా అమ్మాయికి బట్టలు కుట్టేదాన్ని, ఇప్పుడు మా పిల్లలు మన వాళ్ళకి కుడుతున్నాను. ఇదంతా నేను రెస్పాన్సిబిలిటీ అనుకోను. ఐ లైక్ డూ ఇట్ విత్ ప్లెజర్. మీ సంతోషం అంతే అంతే. మొక్కలు ఎస్, ఇట్స్ అ ప్యాషన్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మచ్ హియర్. దట్స్ ఓన్లీ థింగ్ ఐ డ్రా బ్యాక్. ఇంకెక్కడా చేయగలనేమో చూస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు ఫ్లోట్ ఎన్ ఆర్గనైజేషన్ వేర్ యు నో వీ కెన్ టీచ్ పీపుల్ టు గ్రో ప్లాంట్స్ ఇన్ స్మాల్ ఏరియాస్. చిన్న చిన్న బాల్కనీలోనూ, అక్కడ టెర్రస్ గార్డెన్స్ ఒకటి, తర్వాత స్మాల్ బాల్కనీ గార్డెన్స్ ఒకటి, అండ్ అలాంటివి ఏమన్నా మొదలు పెట్టారు. కానీ అది అందరికీ అందుబాటులో ఉందని అనుకోను. తర్వాత ఒక్క డిఫరెన్స్ నేను ఇక్కడ చూసింది, ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ తోటి పనిచేశాను నేను, కిచెన్ గార్డెన్ అసోసియేషన్ అని. అక్కడ మాకు వి హ్యాడ్ అబౌట్ 6 to 7,000 మెంబర్స్, వేరియస్ అంటే డిఫరెంట్ యూనిట్స్ కింద పెట్టేవాళ్ళం ఏరియాని బట్టి. అక్కడ రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అనే డిఫరెన్స్ లేదు, అందరూ ఒకలాగే వచ్చేవాళ్ళు మొక్కలకి ఇంట్రెస్ట్ బేసిక్ గా. ఇక్కడ అలాంటి డిఫరెన్స్ కొంచెం ఎక్కువేమో అనుకున్నాను నేను. ఓకే, సో అందువల్ల అంతగా ఎవరు ఉత్సాహం చూపించట్లేదు? అది లేదు. అంటే తర్వాత మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ లివింగ్ ఇన్ ఫ్లాట్స్. ఇప్పుడు ఏదో కొంచెం ప్లేస్లో ఏదో కొంచెం మొక్కలు పెంచుకోవడం అనేది ఐ థింక్ దట్ షుడ్ బి ద రియల్ ఆస్పెక్ట్ అట్ ద మూమెంట్. అదే గవర్నమెంట్ చాలా చేస్తుంది, ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి, కానీ స్టిల్ లెట్ మీ సీ. సో ఇప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించి పిల్లలు పెద్ద అయిపోయారు, వాళ్ళ మీకు బాధ్యతలు అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఏం చేయాలని అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉండవు అంతే, నథింగ్ ఎల్స్. అండ్ క్యారీ ఆన్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ అండ్ ఇఫ్ ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. కూల్ లైఫ్, కూల్ లైఫ్ అంతే. అంటే టేక్ ద డే యాజ్ ఇట్ కమ్స్, యాక్సెప్ట్ చేస్తారు అంతే. వండర్ఫుల్ అండి, నిజంగా. అంటే ఒక ఐఏఎస్ వైఫ్గా అనే కాదు, జస్ట్ జనరల్గా వాళ్ళ ఏం చేస్తూ ఉంటారు, లేదంటే ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా ఇక్కడే ఆగిపోయామని ఉంటారా అనేది మీ మనసులో ఉన్న భావాల్ని ఒకసారి పలకరిద్దామని అనుకున్నాను అంతే. ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ యు గాట్, బట్ థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. థాంక్స్ అ లాట్. థాంక్యూ.